గతించిన రాత్రి మీ యొక్క ఉనికి ఎంత గొప్పదో తండ్రి, మీ నామం అనుజనుల మధ్య మీరు ఎలా ప్రకటించుకున్నారో, విశ్వాసం కలిగిన మీ కుమారుల ద్వారా చరిత్రలో అనేక మార్లు నిరూపణ చేశారు తండ్రి. ఈ దినాన కూడా మరొక్కసారి మీ కుమారుల యొక్క జీవితంలో వారిచ్చిన ప్రాధాన్యతను మేము గుర్తెరిగినప్పుడు తండ్రి, సంఘంలో మీ ప్రభావం ఎలా ఉంటుందో, మీ ఆత్మ యొక్క పనితీరు ఎలా ఉంటుందో తండ్రి గుర్తించడానికి మరొక్కసారి మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మా జ్ఞానము చేత తండ్రి, మా యుక్తి చేత మేము బోధించక, కేవలం మమ్మల్ని మేము మరుగు చేసుకొని మీ బలమైన మాటలు అందించడానికి తండ్రి, మాట్లాడుతున్న నాకును వింటున్న మీ పిల్లలకిని మీరే ముఖాముఖిగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడతారని అర్థిస్తూ, విన్న మాటలను బట్టి తండ్రి మా జీవితాల్లో ఎలాంటి కొలతను మేము ఏర్పాటు చేసుకోవాలో మీరే మాకు గ్రహింపును దయచేస్తారని కోరుతూ ఇచ్చిన ప్రార్థన క్రీస్తునామాన్ని సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. గతించిన రాత్రి మనం ఆలోచించిన సందర్భం మనందరికీ తెలుసు. అనుజనుల మధ్య తండ్రి అయిన దేవుడు తను ఎలా నిరూపించుకున్నాడో మనం ధ్యానించాం. ఈరోజు సంఘాలలో ఉజ్జీవం తగ్గిపోవడానికి కారణం సంఘంలో దేవుని యొక్క ప్రభావం పోవడానికి గల కారణం, కొన్ని కారణాలు మనం తెలుసుకోవాలి. ఎందుకు ఈ టైంలో ఇలా జరుగుతుంది అన్న గ్రహింపు మనకు తెలియాలంటే ఉన్న పరిస్థితుల మీదకి, మనం పెరిగిన వాతావరణం మీదకి, మన పేరెంట్స్ మీదకి గెంటేస్తుంటాం మనం. నా తల్లిదండ్రులు మంచివారు కాదు కాబట్టి నేను ఇలా పెరిగానండి అని చెప్తాం. నా చుట్టూ ఉన్న పరిస్థితులు మంచివి కాదు కాబట్టి నేను ఎట్లా పెరిగానండి అని చెప్తాం. మా దేశం మంచిది కాదు కాబట్టి నా బ్రతుకు ఇలా అయిపోయిందండి అని చెప్తాం. ఇలాంటి కుంటు సాకులు చెబుతున్న వారందరూ బాగా వినాలి. మనం పాడవడానికి ఎవరో కారణమని ఏలెత్తి చూపించడమే మహాపాపం. ఎందుకంటే బైబిల్ ఉన్న భక్తుల జీవిత చరిత్రను ఒకసారి మనం అంచనా వేసుకోవాలి. మంచిగా బ్రతకడానికి, ఏమాత్రం మంచనా పదానికి అనుకూలత లేని కాలంలో ఒక మహాభక్తుడు మంచికి మరలా నాంది పలకడం, ఆయన గురించి మనకు తెలియాలి. ఆయన జీవితం ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందంటే, ఆయన జీవితం ఎలాంటి పరిస్థితుల్లో పుట్టడం జరిగిందంటే, తన ఫ్యామిలీ బాగాలేదు, తనుంటున్న దేశం బాగాలేదు, మరి ముఖ్యంగా తను నివసిస్తున్న ఏదైతే స్థానిక ప్రాంతం ఉందో ఆ ప్రాంతం బాగాలేదు. ఒక్క మాటలో మాట్లాడుకోవాలంటే అసలు దేశం ఒక నాయకుడి చేత నడిపింపబడడం లేదు, లాండ్ ఆర్డర్ కూడా లేదు. అలాంటి టైంలో ఆ వ్యక్తి పుట్టాడు. చెడిపోవడానికి పరిస్థితులు పుష్కలంగా ఉన్న టైంలో ఆ వ్యక్తి పుడితే ఎట్లా ఉంటుంది? నేను చెడిపోయానని చెప్పుకోవడానికి చాలా కారణాలు ఉంటాయి, కానీ ఆ వ్యక్తి అట్లా చెప్పలా. ఆ వ్యక్తి పాపానికి వ్యతిరేకంగా దులిమాడాడు, పాపానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. మనకు బాగా అలవాటైన పదం ఏంటంటే దేవుని పని, దేవుని పని, దేవుని పని. దేవుని పని తర్వాత ముందు నువ్వు పవిత్రత చూడు. మనకు బాగా అలవాటైపోయింది ఏంటంటే దేవుని పని చేసేస్తాను. దేవుని పని చేసేవాడికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే క్యారెక్టర్. యథార్థత లేనిది దేవుళ్ళు వర్ధెల్లలేవని బైబుల్ కరాఖండుగా చెప్పింది. వ్యక్తిగత జీవితం దేవునితో సహవాసం లేకుండా దేవుని పని చేయడం, మహిమపరచడం అనేది అసాధ్యం, అది జరగదు. మన మానసికంగా మనం ఆనందపడొచ్చేమో కానీ మన పరిశుద్ధత లేనిదే దేవుని ఎదుట ఆయన మెప్పించలేం. అందుకే ఆయన జీవితంలో ఏం జరిగిందో మనకు తెలియాలంటే ఆ వ్యక్తి జీవితంలో సూక్ష్మమైన పరిస్థితులు మనం చూడాలి. మరి ముఖ్యంగా యంగ్స్టర్స్ బాగానండి, తల్లిదండ్రుల మీదకి మనం గెంటేస్తుంటాం. మా మమ్మీ నన్ను సరిగ్గా పెంచలేదండి అని, మా డాడీ నన్ను సరైన స్కూల్లో జాయిన్ చేయలేదండి, మా టీచర్లు మంచోళ్ళు కాదండి,
నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ మంచివారు కాదండి, బాగా చెప్తామండి. కానీ విషయం ఏంటో చెప్పినా, ఒక వ్యక్తిని ఈరోజు మనం తెర మీదకు తీసుకోగలిగితే దేవుని కృప చేత ఆ వ్యక్తి ఈ 21వ శతాబ్దంలో కూడా మన లైఫ్ని సవాల్ చేస్తాడు, నాలా నువ్వు ఉండగలవా అని. ఆయన పుడుతున్న టైంలో ఒక్కసారి చరిత్ర ఎలా నడుస్తుందో ఒక్కసారి చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం అందరూ బైబిల్ చూడాలి. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 6వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. నాయకుడు లేడట, లీడర్ ఎప్పుడైతే లేడో, లాండర్ లేదట, ఎవడికి వాడే వ్యక్తిగతంగా వ్యవహరిస్తున్నాడట, ప్రతి వ్యక్తి తనకు నచ్చినట్టుగా వ్యవహరిస్తున్నాడు. నేరమని నేరాన్ని ఎలుగెత్తి చెప్పి జడ్జిమెంట్ ఇచ్చేవారు లేరు, రాజు లేడు. దేశం అలాంటి పరిస్థితుల్లో ఎలా ఉందంటే ఎవడికి నచ్చిన కార్యం వాడు చేస్తున్నాడండి. కంట్రీ మొత్తం అలానే ఉందట. ఈ న్యాయాధిపతులు అనే గ్రంథం ఎలా ముగిసిపోతుందో తెలిసే దాన్ని జడ్జెస్ అంటాం ఇంగ్లీష్లో. ఆ న్యాయాధిపతులు ముగిసిపోతున్న కాలం సుమారుగా 24 మంది న్యాయాధిపతులు బలముగా మనకు కనబడతారు. ఆ 24 మంది న్యాయాధిపతులు ముగింపుకు వచ్చేసరికి, బాగా వినండి, న్యాయాధిపతుల గ్రంథం ఎలా ముగిసిపోతుందో ఒకసారి చూడండి. చివరి అధ్యాయం 21వ అధ్యాయం 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. ముగిసిపోయింది న్యాయాధిపతుల గ్రంథం. జడ్జెస్ అయిపోయారు, న్యాయాధిపతులు అయిపోయారు. కాలం ముగుస్తుంది అనుకునే టైంలో ఎలా ఉంది దేశం అంటే, ఎవడికి నచ్చినట్లు వాడు వ్యవహరిస్తున్నాడు, తప్పు చేసిన వాడు కూడా నా ఇష్టం అంటాడన్నమాట. ఈ మధ్యకాలంలో ఒక స్టేట్మెంట్ వచ్చింది న్యూస్లో, మనం చూసాం లేదా, ఒక ఆయన బుక్ రాశాడు. ఏమని రాశాడు తెలిసి, బుక్ టైటిల్ ఏంటి అనుకుంటున్నారు, నా ఇష్టం బుక్ పేరు. నా ఇష్టం అంట బుక్ పేరు. ఆయన పెద్ద డైరెక్టర్, ఆయన తెలుసు కదా ఆయన ఎవరు. నా ఇష్టమైన బుక్ రాసి బుక్ స్టాల్లో పెట్టి, బుక్ స్టాల్లో అమ్ముతున్న వారందరూ ఆ బుక్ స్టాల్ యజమానులు చెప్తున్నారు, ఈ బుక్ తీసుకోండి చాలా మంచిది అని చెప్తే, ఒక దైవజనుడు ఆ బుక్ స్టాల్కి వెళ్ళి ఈ బుక్ని ఎలా చూసి పక్కన పడేసి బయటకు వస్తున్నప్పుడు బుక్ స్టాల్ యజమాని అడుగుతున్నాడు, ఎందుకయ్యా ఆ బుక్ తీసుకోవంటే యజమా ఆ దైవజనుడు అన్నాడు, నా ఇష్టం తీసుకోను అన్నాడు. ఎవడిష్టాలు వాడుకుంటాయి. ప్రతిదానికి ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. ప్రతిదానికి మనిషి లోబడడం అనేది అది భవిష్యత్తుకి ప్రతీక. ఆ రోజులు ఎలా అయిపోయిందో చూడండి దేశం, ఎలా అయిపోతుందో చూడండి ఆ దేశం. ఎవరికి నచ్చినట్టు వాడట, మర్డర్ చేసిన అడిగేవాడు లేడు, ఆడపిల్లల మీద అగత్యాలు జరిగితే అడిగేవారు లేరు, దొంగతనాలు చేస్తే కేసు కట్టే పోలీసు బలగాలు లేవు, ఏమీ లేవు. ఎవడికి వాడే లీడర్, ఎవడికి వాడే హీరో, ఎవరికి వాడే స్వతంత్రమైన అభ్యర్థులు. ఇలాంటి టైంలో చరిత్ర మెల్లగా నడుస్తుంది. దేవుడన్న పదమే కరువైపోయింది, ఇక దేవుడన్న శబ్దమే లేదు దేశంలో. అలాంటి టైంలో ఒక ఫ్యామిలీ ఉంది. ఈ వ్యక్తి ఎవరైతే మనం చెప్పుకోబోతున్నామో ఆ వ్యక్తి రావడానికి ముందు కంట్రీ బాగలేదు. సరే కంట్రీ బాగలేదు, దాంది ఉందలే అనుకుంటే, ఫ్యామిలీ అయినా బాగుందంటే ఫ్యామిలీ కూడా బాలా. ఆయన ఫ్యామిలీ ఎలా ఉందో చెప్పనా, ఆయన కుటుంబ పరిస్థితి ఎట్లా ఉందో చెప్పనా. తండ్రి ఒక్కడు, తల్లిలిద్దరు, పోనీ ఉంటే ఉన్నారు క్రీస్తు పూర్వం. ఏం జరుగుతుంది అనుకుంటే ఆ ఇద్దరు తల్లులకి పడదు. ఏదో అంటారు చూసారా, సవతు పూర్వం. అది జరుగుతుంది ఆ ఇంట్లో. ఆవిడంటే ఈవిడికి పడదు, ఈవిడంటే ఆవిడ దగ్గర ప్రేమ పొందలేదు, ఒకరికి పొసకని పరిస్థితుల్లో ఈ భర్త ఏం మాట్లాడాలో తెలియక చివరికి మీరు గొడవలు ఎక్కడ పెట్టుకుంటున్నారంటే దేవుని సన్నిధికి, అనగా సంఘానికి పోయి కూడా సంఘంలో కూడా గొడవలు. ఎవరో మీకు అర్థమైపో ఉండాలి, ఈ కుటుంబం ఎవరు అక్కడ కూడా పోయి గొడవలు, అక్కడా గొడవలు,
ఫ్యామిలీ బాగాలేదు, దేశం బాగాలేదు, ఆయన నివసిస్తున్న ప్రాంతం ఏంటో తెలుసా? ఎఫ్రాయిము మన్యము అంటాడు మనకి. ఎఫ్రాయిము మన్యం అంటే మన్యము ఏజెన్సీ. ఎఫ్రాయిము ప్రాంతంలో అనగా కొండ కోణ ప్రాంతాలలో నివసిస్తున్న కుటుంబం ఇలాంటి టైములో తెర మీదకు వస్తున్నాడు. ఎవరు ఆ వ్యక్తి తెలుసా? సమూయేలు. అర్థం అవ్వాలి మీకంతా. దేశం బాగలేదు, కుటుంబం బాగలేదు, నివసిస్తున్న ప్రాంతం మన్యము, కొండ కోణల ప్రాంతం. సరే ఈ ప్రాంతాలు బాగలేదులే, దేశం బాగోలేదు, కుటుంబం బాగలేదు, ఏమీ బాగోకపోయినా కనీసం దేవుని సన్నిధైనా బాగుండాలి, అవునా కదా? దేవుని సన్నిధి అనగానే దేవుని పిల్లల కూటమి, కొత్త నిబంధన భాష్యం, దేవుని సంఘము అంత. ఆ దేవుని సన్నిధైనా బాగుందంటే అది బాగలేదు. లోకం ఎలా ఉందో సంఘం అలానే ఉంది, సంఘం ఎలా ఉందో లోకం అలానే ఉంది. ఎలా ఉంది ఆ రోజు సంఘం అంటే మీకు తెలుసు, మహాభక్తులుగా వ్యవహరిస్తున్నారు కుటుంబం. ఎవరు? ఏలి, ఓప్ని, ఫినిహాస్. వీళ్ళ దేవుడి తరపున సేవకులు. బాగా వినాలి, సంఘం పాడవుతుంది, సంఘం పాడవుతుంది, సంఘం పాడవుతుంది అనేకన్నా ఎందుకు పాడవుతుందో మనకు తెలియాలి. ఎందుకు దెబ్బతింటుంది సంఘం? ఎందుకు పాడవుతుంది సంఘం? దేవుడు రాయించిన పదజాలం ఏంటో తెలుసా? ప్రభావము పోయెను. సమూయేలు గ్రంథంలో మనకు భీకరంగా కనిపించే శబ్దం ఏంటంటే ప్రభావము పోయెను, ప్రభావము పోయెను, ఏకాబోధు సంభవించెను, ప్రభావము పోయెను. ప్రభావం ఎందుకు పోయెను? ఎందుకు దేవుని సన్నిధి అలా అయిపోయింది? దుర్భరమైన పరిస్థితుల్లోనికి ఎందుకు దిగజారిపోయింది? చూద్దాం. ఎంత నీచమైన పరిస్థితులు జరుగుతున్నాయి ఒక్కసారి చూడండి. లోకం బాగాలేదు, కుటుంబం బాగాలేదు, పరిస్థితులన్నీ బాగాలేని టైంలో సంఘమైనా బాగుందంటే సంఘం ఎట్లా ఉందో చూడండి ఒకసారి. సమూయేలు గ్రంథం, సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం, సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నుండి, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఏంటట? ఏలీ కుమారులు. బాగా వినండి, కొంచెం ఆ పదాలు జాగ్రత్తగా మనం ఆగాగి చదువుకుందాం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారు. మీకు ఇంతగా ఉందో లేదో కానీ ఆ పదం నాకు మాత్రం చాలా వింతగా ఉంది. అట్లనే చెప్పనా, యెహోవాని ఎరుగని వారు యెహోవాకు సేవకులయ్యారు. ఇదేమి దూరం? మీకు అర్థమైందా? యెహోవాని ఎరుగని వారు అంటే ఎవరికి సేవకులు? యెహోవాకు సేవకులు. అంటే దేవుణ్ణి ఎరుగని వారు, దేవునితో సహవాసం లేని వారు కూడా దేవుని పని చేస్తారంటే చేస్తారు అని చరిత్ర చెబుతుంది. వీడు దేవుణ్ణి ఎరిగిన వాడు, వీడు దేవుణ్ణి ఎరగని వాడని మనం ఎట్లా తెలుసుకుంటామని బైబిల్ని అడిగితే బైబిల్ అంటుంది, వారు క్రియలను బట్టి వారు దేవుణ్ణి ఎరగమన్నట్టున్నారు అంది బైబిల్. ఒక సేవకుని లంచినేయాలి అంటే, ఒక సేవకుని మీరు గుర్తెరగాలంటే మీరు గమనించండి, వాడి క్రియలు ఎట్టివి, వాడు చేస్తున్న పనులు ఎట్టివి. వాడు చేస్తున్న పనులను బట్టి మీరు చెప్పొచ్చు దేవుని ఎరిగిన వాడైతే వాడి జీవితంలో పరిశుద్ధతకు పెద్ద పెట్టేసుకుంటాడు. దేవుని ఎరగని వాడైతే వాడి యొక్క సొంత క్రియలు తన ఇష్టానుసారంగా బతుకుతూ పైబెచ్చుకు దేవుని సేవ చేస్తుంటాడు. ఇదే మనకు గుర్తు, ఇదే మనం అబ్జర్వ్ చేసుకోవాల్సినది. ప్రభావం పోతుంది అనడానికి గుర్తు ఏంటంటే, నడిపిస్తున్నవాడు పరిశుద్ధుడా లేదా దేవునితో సహవాసం ఉన్నవాడా లేడా మనకు ఎట్లా తెలుస్తుంది అంటే, పౌలు గారు తన పత్రికల్లో ఉటంకించిన పదం మనకు తెలుసు, వారి క్రియలను బట్టి దేవుణ్ణి ఎరుగమన్నట్టున్నారు అన్నాడు. నిజమే, ఏలీ కుమారులకి దేవుడు అంటే తెలియదా? తెలియదండి. దేవుడు తెలియకపోతే ఏమవుద్ది నాయకులకి? సంఘాన్ని నడిపిస్తున్న నాయకులకు దేవుడు తెలియకపోతే ఏమవుద్ది? నాయకుడికి దేవుని భయం లేకపోతే బాగా వినండి, నాయకుడికి దేవుని భయం లేకపోయినా, దేవుని సహవాసం లేకపోయినా, దేవుని మీద ఆనుకోవడం వాడికి తెలియకపోయినా, దేవుణ్ణి అనుభవించడం తెలియకపోయినా, నాయకుని బట్టి సంఘం, సంఘం అంతా డిస్టర్బ్ అయిపోతుంది.
బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటి చెప్పిన బైబుల్ నుండి. యూదుల రాజులు బాగుంటే ప్రజలు బాగుండేవారు, చదువుకున్నా చరిత్ర. ఇజకియా బాగుంటే ప్రజలు బాగుండేవారు, దావీదు బాగుంటే ప్రజలు బాగుండేవారు, సొలొమోను బాగుంటే ప్రజలు బాగుండేవారు. సొలొమోను కుమారులు చెడిపోయారు, దేశం చెడిపోయింది. చూసారా, నాయకుడు దెబ్బతిన్నాడో కిందన్న వారు మొత్తం చెడిపోతారు. అందుకే దేవుడు మొట్టమొదటిగా దేవుడు అడిగే ప్రశ్న ఏంటో తెలుసా, యజమాని గృహ నిర్వాహకుడా సేవకుడా ఏమి చేసేదివి అని అడుగుతాడు. లెక్క అప్పగించవలసిన బాధ్యత నాయకుల మీద ఉంది. పర్లేదులే 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 అనుకో, మనం ప్రభువులం కాదు దాసులం. మనం ప్రభువులే ఆహ్వరించకూడదు సంఘం మీద. మనకు దేవుడు ఉచిత కృపను బట్టి ఇచ్చిన స్థానం అది. అది ఎందుకు ఇచ్చాడంటే, నువ్వు అనేకులను దేవుళ్ళు నడిపిస్తావనే తప్ప నువ్వు ప్రభువులే ఆహ్వరిస్తావని కాదు అన్నాడు పెద్ద ఆయన పేతురు గారు. వీళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారు తెలుసా, ప్రభువుల్లా వ్యవహరిస్తున్నారంటే, యెహోవాని ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరే. చూసారా, యెహోవాని ఎరుగని సేవకుడని మనం ఎట్లా అంచనా వేయగలమంటే, దుర్మార్గమైన పనులు జరుగుతాయి ఎక్కడ, సంఘంలో. ఈ మధ్య ఒక వీడియో చూశారు లేదో, ఫేస్బుక్లో వాట్సాప్లో వచ్చేసింది. సంఘంలో మైక్ ఉంటే చూసారా, పాటలు పాడుకునే మైకు, ఈ మైక్ తీసి పాస్టర్ గారే చుట్టూ వచ్చిన సంఘ పెద్దలందరూ కొట్టేస్తున్నాడు. ఏంటి దుర్మార్గం, ఏంటి ఈ కొట్లాటలు, ఏంటి సంఘంలో ఈ భయంకరమైన పోట్లాటలు. ఎందుకంటే వీరు మంచి దర్శనం కలిగిన వారు కాదు, వీరు దేవుని యొక్క దృష్టికోణంలో విజన్ కలిగిన వారు కాదు. వీరు ఎట్టివారంటే కమర్షియల్గా వచ్చిన వారు, అందుకే దెబ్బతింటున్నారు. ఇంకా విచిత్రమైన పనులు, ఘోరాలు. ఎంత నన్ను అడిగితే రాజకీయ నాయకులైనా వాళ్ళ గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఎందుకో తెలుసా, రాజకీయ నాయకులు గట స్నేహితులు ఉండరట, బంధువులు ఉండరట. ఎందుకు, ఎప్పుడెవరు స్నేహితులో తెలియదు, ఎప్పుడెవరు బంధువులో తెలియదు. నన్ను అడిగితే వాళ్ళకన్నా డేంజరస్ ఎవరో చెప్పినా, దేవుని ఎరుగకుండా చేస్తుంటారే, దేవుని సేవకులం అని చెప్పుకుంటూ తిరుగుతామే, అట్టివారు మరీ భయంకరం. చాలా డేంజరస్ అండి. అందరిని అంటలేదు, గొప్ప సేవకులు ఉన్నారండి, కష్టపడి ఏ స్వార్థం లేకుండా నిస్వార్థముగా తమ యొక్క జీతాలని కష్టాలని హెచ్చించి దేవుని సేవన చేయడానికి, దేవుని సేవ అన్న పదం కూడా తొక్కువ వారి ముందు. వాళ్ళు ఏమంటారంటే, దేవునికి మేము దాసులం గనక మేము చేస్తున్న పరిచర్య అంట. అట్టి వారు గొప్పవారు ఉన్నారు, వారికి చేతులు ఎత్తి దండం పెట్టచ్చు. కానీ కొంతమంది ఉంటారు ఏంటో తెలుసా, లోగో దేవునిది, లగ్జరీ అంతా వీళ్ళది. ఏలి కుమారులు ఏం చేస్తున్నారో తెలుసా, విచిత్రం, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవడం టైం తక్కువ ఉంది. దేవునికి బలులు ఇవ్వడానికి తెచ్చేవారు, బలులు, బలి నైవేద్యాలు ఎందుకు ఇచ్చాడు దేవుడు. దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, మనిషి పాపం చేసినప్పుడు మనిషి మరలా దేవుణ్ణి ఎదుర్కోవాలంటే రక్త ప్రోక్షణ జరగాలి. మనుష్యుడు మనుష్యుడిగా దేవుని సన్నిధికి రాలేడు, క్షమాపణ పొందలేడు. రక్త ప్రోక్షణ జరిగించడానికి దేవుడు ఒక అమాయక జీవిని బలిగా ఇమ్మన్నాడు. ఎందుకు అమాయక జీవుని బలిగా ఇమ్మన్నాడంటే, ఈ ఘోరాతి ఘోరమైన ఈ మనిషిని, ఈ పాపిని దేవుడు చూస్తే చంపేయాలన్నంత కోపం, ఈ అమాయక జీవు త్యాగాన్ని చూస్తే వాణ్ణి క్షమించాలన్నంత ప్రేమ దేని చూసి. అందుకు దేవుడు బలులు ఇమ్మన్నాడు. ఈ బలులు దేని గుర్తంటే, క్రీస్తుకు గుర్తు. ఇదంతా మనకు తెలుసు అవట్లే. అయితే ఈ బలుని బలిపీఠం మీద తెస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఈ సర్వెంట్లు, గాడ్ సర్వెంట్లు ఎవరైతే ఉన్నారో వీరు మళ్ళీ వీళ్ళకి స్పెషలే సర్వెంట్లు పెట్టుకున్నారు. ఎవరు, ఏలీ కుమారులే. పిలిచి వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఇదిగో అబ్బాయి మనం బలిస్తున్నాం కదా యెహోవాకి. అవును సార్, ఈసారి మీరు ఏం చేస్తారంటే, మంచి ఐటమ్స్, ఆ పశువుకి ఏమైతే మంచి ఐటమ్స్ ఉన్నావో, ఎడమ కాలు కుడి కాలు ఏమి ఉంటాయి కదా బాబు బలిసినవి, అవన్నీ పక్కకు తెప్పించండి. చూసారు ఎంత ఘోరం జరుగుతుందో, దేవునికి ఇస్తున్న బలి నైవేద్యాలలో, దేవునికి ఇస్తున్న బలి నైవేద్యాలనట వీళ్ళకట రుచికరమైన పదార్థాలు చేసుకోవడానికట ప్రత్యేకమైన సేవకులను పెట్టుకుని పక్కగా తప్పించేస్తున్నారండి ఐటమ్స్ అన్నీ. ఎంత ఘోరాతి ఘోరం జరుగుతుందో చూడండి. ఈరోజు జరగట్లా, ఈరోజు జరగట్లేదు, ఈరోజు ఎలాంటి భయంకరమైన పరిస్థితి జరగట్లేదు మాచరా, ఎలాంటి పరిస్థితి మనకు కనబడుతుంది చూడండి. దేవుని పేరు చెబుతాం ఏజెన్సీలో, ఎట్లా అంటున్నాను ఏమనుకోకండి. మా ప్రాంతాల్లో ఏజెన్సీ రంపచోడవరం అలా రాజవమ్మంగి అలా లోపలికి పోతే అందరూ కాదు కొందరు
ఏమని పెడతారు తెలుసా? ఇది దేవుని పిల్లల అనాథ ఆశ్రమం అని పెట్టారు. లోగో ఎవరిది? దేవుని పిల్లలు. ఫండ్ అంతా ఎవరికి? వాళ్ళకే. చూసారా, దేవునికి ఇవ్వాల్సిన అర్పణలు ఎలా తినేస్తున్నారో చూడండి. ఏమని పెడతారు? క్రిస్టియన్ వృద్ధాశ్రమం అని పెడతాం, కానీ ఫండింగ్ అంతా ఎవరికి? వాళ్ళకి. చూసారా, ఘోరాలు ఘోరాలు, సంఘంలో ఘోరాలు, దేవుని పేరిట ఘోరాలు, దేవుని పేరిట దోచుకోవడాలు, అన్యాయం జరుగుతుంది. ఇదొక వర్గం అయితే మరికొంతమంది ఏంటో తెలుసా, దేవుని యొక్క పేరు మీద ఎంత అనుభవించాలో అంత అనుభవిస్తారండి. దేవుని బలులు తినేస్తున్నారు, దేవుని యొక్క సన్నిధితో సెలగాటమాడుతున్నారు. ఇంకేముందండి, బాగా తిన్న తర్వాత సామెత ఉంది కదా, ఇక్కడున్న కళ్ళు ఇక్కడ ఉండవట, మరి ఎక్కడికి పోతాయి? ఇక్కడ పోతాయి అన్నమాట. పోయా ఏలి కుమారులకి, ఇక్కడున్న కళ్ళు ఇక్కడ ఉండకుండా కళ్ళు నెత్తికెక్కేసరికి ఇంకా ఎంత దిగజారిపోయారంటే. చదువుదాం ఒకసారి, నేను అనేకన్నా ఒకసారి చదువుదాం. ఇదే 2వ అధ్యాయం, 22వ వచనం. ఏలి బహువృద్ధుడాయను ఇశ్రాయేలు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారములో ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సైనించుటను మాట చెవుని పడగాని. ఎంత ఘోరమో చూడండి, దేవుని సేవ చేయడానికి, దేవుని పని చేయడానికి వస్తున్న స్త్రీమూర్తులతో ఏం చేస్తున్నారు వీరు? సంభోగము జరిగిస్తున్నారు. ఎంత ఘోరం! ఈరోజు జరగట్లా ఇలాంటివి? ఈరోజు సంఘాలు ఇలాంటివి జరగట్లా? ఈ బహిరంగ సభలో మనం మాట్లాడకూడదు, కానీ ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో చెప్పుకోవడానికి సిగ్గుపడే ఘోరాలు జరుగుతున్నాయి. ఇదంతా ఎక్కడ జరుగుతుందో తెలుసా? సంఘాలలో. ఇలా అంటున్నాను ఏమనుకోకండి, తమిళనాడులో ఒక ఆయనది వాట్సాప్లో వచ్చేసింది, మీరు చూసారు లేదో ఫేస్బుక్లో, ఒక పాస్టర్ గారు. ఎంత ఘోరమో తెలుసా? ఎందుకు మన క్రైస్తవ్యం ఏలం చేయబడుతుందంటే, కొందరు చేస్తున్న తప్పులను బట్టి, కొందరు చేస్తున్న తప్పులను బట్టి. మంచి సేవకులు ఉన్నారు, ఇలాంటి ఘోరాతి ఘోరమైన కార్యాలు చేస్తున్నాడు ఒక ఆయన. ప్రతి చర్చికి వెనక ఒక రూమ్ ఉంటుంది చూశారు, ఆ రూమ్ వెనక ఎవడో కావాలని సీసీ కెమెరా పెట్టేశాడు. ఈ నాయకుడు ఎవరైతే ఉన్నారో, ఈ నాయకుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ సంఘంలోకి వచ్చిన స్త్రీలు, స్త్రీలతో చేయరాని కార్యములు చేస్తుంటే ఆ రికార్డ్ అయిన దాన్ని సోషల్ మీడియాకి తెచ్చేశారు. అంటే బీభత్సంగా కామెంట్స్ పెట్టారండి, ఇది క్రైస్తవ్యం అంటే, ఇది భారతదేశాన్ని ఉద్ధరించే క్రైస్తవ్యం అంటే. ఎంత చెడ్డ పేరండి! దారుణంగా ఆ వీడియో చూస్తున్నప్పుడు ఎంతగా నిజమైన సేవకులు, నిజమైన సంఘం ఏడుస్తుంది. అలాంటి ఘోరమైన కార్యాలు వచ్చాయి. ఇలా అంటున్నాను ఏమనుకోకండి, ఒకడు సరిగ్గా లేడని గుర్తించినప్పుడు ఈ సన్నిధిలో పనిచేయడానికి వచ్చిన స్త్రీలు అయితే ఎవరున్నారో అప్పుడే చెప్పు తీసుకొట్టాలి. వాడికంటే బుద్ధి లేదు, మీకైనా బుద్ధి ఉండాలి కదా. వాడు తేడాగా మాట్లాడుతున్నాడు, తేడాగా చూస్తున్నాడు, వాడు తేడాగాడు అని తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? గద్దించాలి, లేదా సంఘ నాయకులకి చెప్పాలి, ఛీ నువ్వు సేవకుడు అని బుద్ధి వచ్చేలా నువ్వే నాలుగు గోళ్ళ మధ్య గద్దించాలి, మరొకరు బలవకుండా చూడాలి. మీరు ఎందుకు వెళ్తున్నారు? మీకు అలాంటి బుద్ధి ఉంది కనుక. ఎందుకు సంఘంలో ప్రభావం పోతుంది చూడండి. ఈరోజు సంఘంలో ఏమైనా వస్తే ఏమైనా బాగున్నారా? సంఘాల్లో సంఘాల్లో ఉండి లేనిపోయిన మాటలు మాట్లాడుకుంటారు, సంఘాల్లో కూర్చుని సంఘంలో ఉన్న ఆడపిల్లలకు డైలాగులు వేస్తారు. ఇది సంఘమా సమాజమా? కనీసం భయం ఉండాలి కదండి దేవుని సన్నిధికి వచ్చేవారు. అక్కడే సాటింగ్లు మరలా, అక్కడే వికారమైన దృశ్యాలు మరలా, అక్కడే గుంపులు గుంపులుగా బైబుల్ చేతి పట్టుకుని ఇంకా సంఘం అయ్యి మెట్లు కూడా దాటరు, అక్కడే పిచ్చి పిచ్చి మాటలన్నీ. ఎంత దారుణమా! ఏది సంఘం? ఏది దేవుని యొక్క ప్రభావం కలిగిన సన్నిధి? పోయింది ప్రభావం. ఎందుకు సంఘంలో ఉజ్జీవం కరువు అయిపోతుంది? దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని మనం ఇవ్వడం లేదు, దేవుడు కోరుకుంటున్న విలువలు మన సంఘంలో పెట్టడం లేదు, అందుకే పాడవుతుంది. ఇలాంటి టైంలో తెర మీదకి వస్తున్నాడు ఎవరు? సమయాలు. ఇప్పుడు ఆయన పుట్టుకలో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూడండి. దేశం బాలేదు, తను నివసిస్తున్న ప్రాంతం బాలేదు, సమాజం బాలేదు, సరేలే అనుకునేసరికి సంఘమే బాలేదు. అలాంటి టైంలో ఈ కుటుంబం దేవుని సన్నిధికి వచ్చి విజ్ఞాపన చేస్తుంది. ఇంట్లో కూడా గొడవలు,
అలాంటి టైంలో ఏలీ సమూయేలు యొక్క తల్లి అన్న ప్రార్థన చేస్తుంది. అన్నాను మీరు గమనించారు, చాలామందికి పిల్లలు పుట్టడం లేట్ అవుద్దే, మీకు ఒక సీక్రెట్ చెప్పనా, వనమూలికలు కాదు, బాగా వినండి, డాక్టర్ని సంప్రదిస్తే పిల్లలు పుట్టరు, మరి దేవుణ్ణి సంప్రదించండి. సీక్రెట్ ఉంది ఇక్కడ. అన్నాక తెలియాల్సిన సీక్రెట్ లేట్ అయిందండి, అన్నాకు అర్థం కావాల్సిన పరిస్థితి లేట్ అయింది, కానీ పిల్లలు పుట్టడం లేట్ అయ్యారు. అన్న ప్రతి ఏడాది వస్తుందట, బలిస్తుందట, వెళుతుందట, వస్తుంది వెళుతుంది, వస్తుంది వెళుతుంది, దుఃఖాన్ని వ్యక్తం చేస్తుంది. ఎప్పుడు తన పరాయస్త్రి లేదా తనకి సహోదరి అయిన తన మాటలతోనే బాధపడుతూ ఉంది తప్ప తన నోట ఒక మాట రావడం లేదు. ఆ మాట కొరకు యెహోవా ఎదురు చూస్తున్నాడు. ఆ మాట ఎప్పుడైతే అందో అప్పుడే గర్భవతి అవుద్ది. వస్తుంది వెళుతుంది, వస్తుంది వెళుతుంది, వస్తుంది వెళుతుంది తప్ప నోట మాట రావడం లేదు. ఆ నోట మాట రావాలి అంటే గర్భం లేట్ అవ్వాలి, ఇక్కడ మాటలు తోటాలుగా పేలాలి, ఆ ఇరిగి నలిగిన హృదయంతో ఆ తల్లి రావాలి, వచ్చి అక్కడ మోకాళ్ళేసేప్పుడు అనాలి, తండ్రి నువ్వే గనక నాకు మగబిడ్డనిస్తే ఖచ్చితంగా వాడిని తీసుకొచ్చి నీ సన్నిధిని పాలు విడవక మునిపే పడేస్తానయ్య. ఈ మాట ఫస్ట్ ఇయర్లో అంటేనే పుట్టేద్ది నీకు అర్థమైందా? ఈ మాట అప్పుడే అంటే, ఈ మాట అప్పుడే అంటే పుట్టేద్దు. ఎందుకో తెలుసా? ఒకవేళ ఈ గ్రహింపు లేకుండా తన సహోదరి ఎలా అయితే పిల్లలకు టక్కాటక్క మనగానేస్తే పట్టించుకోకుండా ఎలా అయితే పెంచేసుకుంటుందో, ఈమెకి ఏ బాధ లేకుండా హృదయంలో బాధ లేకుండా పిల్లలు పుట్టేశారని కూడా ఖచ్చితంగా సమూయేలుని దేవునికి ఇవ్వదు. విరిగి నలిగిన హృదయంతో అక్కడికి రావాలి, తన హృదయం నుండి ఒక మాట కావాలి దేవుడికి. ఆ మాటే, నాకే గనక మగబిడ్డనిస్తే నీకు ఇచ్చేస్తానయ్యా. ఈ మాట కొరకే ఎదురు చూస్తున్నానమ్మా, ఈ మాట కొరకే సన్నిధి బాలేదు, దేశం బాలేదు, పరిస్థితులు బాలేదు, ఇలాంటి టైంలో నేను నుండి ఒక్కడు రావాలి, వాడు వచ్చి సమాజాన్ని మరలా నా తరపున నిలబెట్టాలి, వాడే సమూయేలు. ఆ సమూయేలు వచ్చే సమయానికి చూడండి, బాగా వినండి, ఆ సమూయేలు వచ్చే సమయానికి తన ప్రొఫెషన్ ముందు డిసైడ్ చేసేస్తుంది. ఎవరు? వాళ్ళ మమ్మీ అన్న. పిల్లలు పుట్టక మునిపే మనకి ఎన్నో ప్లానింగ్స్ ఉంటాయి కదండి. నా అన్న నువ్వు డాక్టర్ అయిపోరా, నువ్వు ఇంజనీర్ అయిపో, అయిపోయి ఏం చేయాలి, అయిపోయి అంతే, ఎందుకు అయిపోవాలో ఆడికి తెలియదు, ఎందుకు అవ్వాలో ఈవిడికి తెలియదు. మళ్ళీ కొంతమంది తల్లి లేస్తారు, నాన్న నువ్వు వచ్చినప్పుడు మామూలుగా రాకూడదురా, పెద్ద కారేజ్కి మన ఇదిలోకి రావాలి, కుళ్ళుగులు చచ్చిపోవాలి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, ఇలా పెంచుతాం పిల్లల్ని. నిజానికి అన్న ఎంత గొప్ప తల్లి తెలుసా? కొడుకు ఇంకా పుట్టక మునిపే వాళ్ళ లైఫ్ని డిజైన్ చేసేసింది. ఎలా డిజైన్ చేసింది తెలుసా? నువ్వు గొప్ప సేవకుడు అవ్వాలరా, సేవకుల పిల్లలే సేవకులు అవ్వట్లే, సేవకుల పిల్లలే సేవకులుగా నిర్ణయించడం లేదు. ఆ రోజు ఆ తల్లి తీసుకున్న దేవుడు తెలుస్తా, నువ్వు పుట్టి నన్ను ఎలా చూస్తావన్నది వదిలేసింది. నువ్వు పుట్టి దేవుని యొక్క ఉద్దేశాలు ఎలా నెరవేర్చాలో ఆలోచిస్తూ మోస్తుంది గర్భం. అలాంటి టైంలో బాలుని కంది కన్న తర్వాత సమూయేలు ఎంత గొప్పవాడంటే, బాగా వినండి, ఎంత గొప్పవాడు. ఒక్కసారి ఆ మొదట అధ్యాయం 28 వచనం చూడండి. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను, యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఏ టైంలో మ్రొక్కుతున్నాడు? బాగా మనం సిగ్గేయాలి మనకు ఆ వచనం చదువుతున్నప్పుడు. అతని వయసు ఎంతప్పటికీ? పాలు విడిచిన వయసు. బాలు విడిచిన వయసులోనే, బాలుడుగా ఉన్నప్పుడే సమూయేలు ఏం చేస్తున్నాడట? యెహోవాకి మ్రొక్కెను. ఎంత బాగా చూస్తుందండి కుమారుడిని, ఎంత ఔన్నత్యం కలిగిన కుమారుడు. ఒక్కసారి చూడండి సమూయేలుని, ఆ టైంలో మ్రొక్కున బుల్లి బుల్లి చేతులతో చిన్న చిన్ని నడకలు నడుస్తున్న ఆ టైంలో యెహోవాకి మ్రొక్కెను. సమూయేలుకి ఏం కనబడడం లేదో తెలుసా? పాడైన దేశం కనబడలేదు. సమూయేలుకి ఏం కనబడలేదో తెలుసా? వాళ్ళ ఇంట్లో గొడవలు కనబడలేదు. సమూయేలుకి ఏం కనబడలేదో తెలుసా? ఏలీ కుమారులు చేస్తున్న దుర్మార్గపు క్రియలు కనిపించలేదు. సమూయేలుకు కనిపిస్తుంది ఏంటో తెలుసా? సుందరుడైన యెహోవా యొక్క సన్నిధిలో ఆయన కృపచేత మ్రోకాలేస్తున్నాడు. అది సమూయేలు. ఎందుకు సమూయేలుని దేవుడు కావాలనుకుంటున్నాడంటే, వాడు ఆది నుంచి, సమూయేలు అన్న ఆ బాలుడు ఆది నుంచి యెహోవా యొక్క సహవాసం కోరుకునే వ్యక్తి.
ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక సైంటిస్ట్ ఉన్నాడు కదా, సందర్భం వచ్చింది కనుక చెప్తాను. ఒక ఆయన ఉన్నాడు, అందరికీ తెలుసు ఆయన గురించి. మనకు ఒక సిద్ధాంతం చెప్పారు కదా ఆయన, గ్రావిటీ సిద్ధాంతం కోసం చెప్పాడు ఆయన. ఆయన పేరేంటి? సర్ ఐజాక్ న్యూటన్. మనకు సుపరిచితమైన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆయన యాపిల్ చెట్టు కింద కూర్చున్నాడు. యాపిల్ చెట్టు కింద కూర్చున్నప్పుడు యాపిల్ పొంట కింద పడ్డని వెంటనే ఆయనకి డిమ్మని అర్థమైపోయిందంటే, ఏంటి భూమి గ్రావిటీ ఉందని. ఇది తప్పు, బాగా వినంటే. ఆయనకి జ్ఞానం వచ్చింది చెట్టును చూసో పండును చూసే కాదు. మరి ఎగ్జాంపుల్ తప్ప అంటే, ఎగ్జాంపుల్ రైటే, అది జీవితంలో జరగలేదు, బాగా వినాలి. అది ఎలా చెప్పాడంటే, గ్రావిటీ సిద్ధాంతాన్ని అర్థమయ్యేలా దాన్ని ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఆ యాపిల్ చెట్టుని యాపిల్ పండుని ఉదాహరించాడు ఆయన. ఆయన జీవితంలో జరగలా, మీరు కావాలని స్టడీ చేయండి వెళ్ళి. ఆయన జీవితంలో ఒక ఉదాహరణ అది. మరి అంత జ్ఞానం ఆయనకి ఎలా వచ్చింది అనుకుంటున్నారా? బాగా వినండి పిల్లలారా, పిల్లల తల్లిదండ్రులారా, మీ పిల్లలకు నేర్పించవలసినది, పిల్లలు నేర్చుకోవలసినది ఏంటో చెప్పిన. ఐజాక్ న్యూటన్ ఎవరైతే ఉన్నారో, ఆయన కుటుంబం చాలా పేదరికమైన కుటుంబం అండి. చాలా పేద కుటుంబం. ఎంత పేద కుటుంబం అంటే, కనీసం తల్లిదండ్రులు ఇద్దరూ కష్టపడినా ఒక రోజు లేదా మూడు పూట్ల కనీసం నాలుగు ముద్దలు కూడా తినలేరు వాళ్ళు. అలాంటి కడు పేదరికంలో పుట్టిన కుమారుడే ఐజాక్ న్యూటన్ పుట్టాడు. పుట్టిన తర్వాత పెరుగుతూ పెరుగుతున్నప్పుడు తన అవసరతలు కూడా తీర్చలేని టైంలో వాళ్ళ అమ్మ ఏం చేసింది తెలుసా? రే, నిన్ను నేను ఎలాగూ పెంచలేము, నిన్ను దగ్గర పెట్టుకుని మేము ఎలాగూ కష్టపడలేము, నువ్వేం చేస్తావంటే నాన్నమ్మ దగ్గర ఉంది కానీ అని చెప్పి వాళ్ళ నాయనమ్మకు అప్పగించేసింది. పోనీ వాళ్ళ నాయనమ్మ ఏమైనా పెద్ద ఉన్నదనుకుంటున్నారా? ఏం కాదు, ఆమె పేదరాలే. ఇప్పుడు వాళ్ళ నాయనమ్మ ఏముందో తెలుసా? ఒరే నాయన, నా దగ్గర ఆస్తులు ఇవ్వడానికి నా దగ్గర ఆస్తులు లేవు. నీకు పేరెన్నిక ఇవ్వడానికి నేను సెలబ్రిటీని కాదు, అయితే నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది నాయన అంది. ఏంటి నాన్నమ్మ అని అడిగాడు చిన్నోడండి ఐజాక్ న్యూటన్. ఆయన పుస్తకంలో రాసుకున్నాడండి. ఏంటి నాయనమ్మ అని ఇది అడిగినప్పుడు, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, నీ జీవితంలో మహా అద్భుత కార్యాలు చూస్తావు. ఏంటని తీక్షణంగా అడుగుతున్నప్పుడు నేను చెప్పినట్టు చేయి, ఇలా రా అని పిలిచింది. వెళ్ళాడు, మోకాలే అని చెప్పింది. ఎందుకంటే వాళ్ళ నాయనమ్మ సువార్తికురాలు. ఎప్పుడైతే మోకాలు లేచాడో, నేను చెప్పిందల్లా నువ్వు మక్కికి మక్కి చెప్పాలి నాయన అంది. అలాగే నాయనమ్మ అన్నాడు. ఇదే మాట, ఇదే ప్రార్థన ఐజాక్ న్యూటన్ జీవితంలో, ఇదే ప్రార్థన. ఏమన్నా తెలుసా? తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అని జ్ఞాపన చేస్తూ ఆ ప్రార్థన మధ్యలో, ఏసయ్యా నన్ను కరుణించవయ్యా, పనికిరాని మమ్మును జ్ఞాపకం చేసుకో, జ్ఞానము లేని నన్ను అర్థం చేసుకో, నీ కొరకు గొప్ప పాత్రగా నన్ను ఉపయోగించుకోవయ్యా అని విజ్ఞాపన చేయడం నేర్పించింది. తనకి బాగా గుర్తుండిపోయిన రిఫరెన్స్ ఏంటంటే, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉందా? అయితే దేవుణ్ణి అడగండి, ఆయన ధారాళముగా అనుగ్రహించ. ఈ వచనం, ఈ ప్రార్థన, ఈ వచనం, ఈ ప్రార్థన, పనికిరాని నన్ను నీ కొరకు గొప్ప పాత్రగా ఉపయోగించుకోవయ్యని ఆ ప్రార్థన నాయనమ్మ చేసింది. అదే ప్రార్థన తన జీవితంలో సూత్రంగా మార్చుకున్నాడు. ఎదుగుతున్నాడు, ఎదుగుతున్నాడు, ఎదుగుతూ 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 ఉండగా తన శాస్త్ర జీవితంలో ఒక రోజు మెరుపు లాంటి సూత్రాన్ని బయటకు తీసుకొచ్చాడు. అదే ఆకర్షణ సిద్ధాంతం. యాపిల్ చెట్టు చూసి చెప్పలా, మెరుపు దేవుడిచ్చాడు లోపల. ఆయన చేస్తున్న ప్రార్థనలో ఉన్న సారం ఏంటంటే, నీ కొరకు గొప్ప పాత్రగా నన్ను వాడుకోవయ్యా. కావాలని స్టడీ చేయండి. ఆయన సైన్స్ కొరకు 10,000 పదాలు రాస్తే డిక్షనరీ, యేసుక్రీస్తు కొరకు 15,000 పదాలు రాశాడు ఆయన. అది ఐజాక్ న్యూటన్ అంటే. గొప్ప వ్యక్తిగా మనకు లోకానికి ఎలా పరిచయం ఏంటంటే, మోకాళ్ళు వేశాడు, మోకాళ్ళు వేశాడు, దేవుని దగ్గర తడువులాడాడు, దేవుని దగ్గర అర్థించాడు, నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి, ధూళినైన నన్ను, పనికిరాని నన్ను నీ కొరకు గొప్ప పాత్రగా వాడు. కానీ ఆ ప్రార్థన సారమే సర్ ఐజాక్ న్యూటన్గా మార్చేసింది. ఆయనకి బుక్ ఆఫ్ డానియల్ అంటే పిచ్చి ఆయనకి, ప్రకటన గ్రంథం అంటే పిచ్చి ఆయనకి, ఆయన ప్రార్థనా జీవితం అంటే అలవాటు ఆయనకి. అలా మారిపోయాడు. సమయాలు గొప్పగా ఎదగడానికి కారణం ఏంటో చెప్పనా? ఏం చేశాడట అక్కడికి వచ్చి? యెహోవాకు మొరక్కి.
ఒక సూత్రం చెప్పనా? అపోస్తలు చేసిన సూత్రం ఇది, మన సొంత సూత్రాలు కాదు ఇవి. ఒక గొప్ప బోధకుడు వాళ్ళ సేవలో ఉన్నదే బయటకు తీసి ఒక స్టేట్మెంట్గా చెప్పాడు. ఏమన్నాడంటే, ఎక్కువ పరిచర్య చేయాలంటేనట ఎక్కువ ప్రార్థన చేయాలట. ఇది నిజం. ఇది తెలియలేదనుకోండి, నీ ఎముకలన్నీ అరిగిపోయినాయి, ఇంక అంతే సంగతి లెక్క. నువ్వెంత కష్టపడినా నీకు మంచి సౌఖ్యమైన రిజల్ట్ చూడలేవు. నీకంటే నీకు కాదు, దేవునికి కావాల్సిన ప్రతిఫలం. ఎక్కువ సేవ చేయాలంటే ఎక్కువ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేవారు ఉన్నారు ఈరోజు, బుర్ర తిరిగిడు బ్యాచ్ ఎక్కువైపోయింది ఈరోజు. ఏమంటామండి మనం? కొత్త కొత్త డాక్టరీన్స్ అన్నీ వచ్చేసే లోకంలోనికి, మరి ముఖ్యంగా క్రైస్తవంలోనికి ఏమంటామంటే, దేవుడు ఒక మాట అన్నాడు బైబిల్లో, నువ్వు అడక్క మునిపోయి నీకు అక్కరకున్నవేవో ఆయనకు తెలుసు కనుక అడగక్కరొద్దు అన్నారు. అదే దాని అర్థం. నువ్వు అడక్క మునిపోయి నీకు అక్కరకున్నవేవో ఆయనకు తెలుసు కనుక అడగండి, దేవుడు పని చేయండి అన్నారు. నోరు ముసుకు అన్నాడు ఒక దైవజనుడు. ఒక దైవజనుడు ఏమన్నాడు తెలుసా? దేవునికి నువ్వు ప్రార్థన చేయట్లేదంటే, ఆ దైవజనుడు అంటాడు, దేవా నీ అవసరం లేదని చెప్పకనే చెబుతున్నావు నువ్వు అన్నాడు. నిజమే, దేవునికి ప్రార్థన చేయట్లేదు, నీ అవసరం నాకు లేదు అని, అదొక రెక్లెస్. మరి అడక్కమనిపోయి అక్కరుకున్నావు అంటే ఏంటి? దాని అర్థం ఏంటంటే అడగొద్దని కాదు, నీ అక్కర్లన్నీ నాకు తెలుసు అడుగు అని అర్థం. కానీ మనం ఏమంటాం, నీకు తెలుసు కదా ఇచ్చే అంటాం. బుర్ర తిరిగిటిది ప్రార్థన, దేవుని మీద మోకాళ్ళు, దేవునితో సహవాసం, ఇదే సేవకు బలం, రహస్యం. సమయాలు ఎదుగుతున్నాడు, ఎదుగుతూ ఎదుగుతూ ఎదుగుతున్నప్పుడు ఈ ఘోరాలు ఘోరాలు జరుగుతున్నాయి. కానీ సమయలు తనకన్నా సీనియర్స్ టీచర్స్గా ఉన్నారు. ఎవరికి? సమయలకి. నిజానికి వాళ్ళ మమ్మీతో ఇలా ఫైట్ చేయాలి. ఎవరు? సమయలు గారు. వాళ్ళ మమ్మీ ఎవరు? అన్న. ఏమన్నా తెలుసా? ఏంటి మమ్మీ, కనీసం నువ్వు ఏ స్కూల్లో జాయిన్ చేయాలి కూడా నీకు సరిగ్గా తెలియదు. ఈరోజు పిల్లలు అలగ్గదని అంటారు. ఏమంటారు? నీకు ఏం తెలియదు మమ్మీ, నోరు మూసుకో అంటారు. పిల్లల్ని ఎక్కువగా వాళ్ళు ఏదో ముందు పుట్టేసినట్టు, మనం ఏదో ముందు పుట్టేసినట్టు పేరెంట్స్కి ఏం తెలియదు అంటాం. ఏ గ్రూప్ తీసుకోవాలి నాకు తెలియదా, ఏం చేయాలి నాకు తెలియదా, పైగా మనం ఒక పదం నేర్చేసుకున్నాం, నా ఫ్రీడమ్ అంతా అరించేస్తున్నారు మీరు అంటాం. నాకు స్వతంత్రం లేకుండా చేస్తున్నారు మమ్మీ డాడీ అంటారు. ఒక అమ్మాయి ఇలా అంటుంది, ఏమని తెలుసా, మమ్మీ డోంట్ డిస్టర్బ్ మీ, నేను చాలా సీరియస్గా ఉన్నాను అంటుంది. ఏంది స్టార్టింగ్ చేసుకోవడానికి, చూసారా ఇలా ఉన్నారు ఈరోజు. ఆ రోజు సమయాలను చూడండి, తను ఎలాంటి స్కూల్లో జాయిన్ అవ్వాలో డిసైడ్ చేసేసింది తల్లి, తను ఎలా ఎదగాలో డిసైడ్ చేసేసింది, తన భవిష్యత్తు ఏంటో డిసైడ్ చేసింది. ఇంకా విచిత్రం ఏంటంటే ఆయన కంప్లైంట్స్ ఇవ్వచ్చు, ఏంటి మమ్మీ ఫెయిల్యూర్ అయిన టీచర్లు నాకు గురువులుగా ఇచ్చావు అనాలి. వాళ్ళు ఫెయిల్యూర్ అయిన టీచర్లు ఎవరు? ఏలి, ఓప్ని, ఫినిహాసులు. ఫెయిల్యూర్ అయిపోయిన టీచర్స్ నాకు గురువులేంటి అన్నాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా, వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారేమో కానీ సమయలు ఫెయిల్యూర్ అవ్వలేదు. అన్నలాంటోళ్ళండి ఎవరు? ఓప్ని, ఫినిహాస్లు. తండ్రి లాంటోడు ఏలి. వాళ్ళ నీడలో బతుకుతున్నాడు, ఎదుగుతున్నాడు. వాళ్ళ నీడను బ్రతుకుతున్నప్పుడు బాగా వినండి, అక్కడ విచిత్రమైన పదం రాయబడింది. ఒకసారి చూద్దాం, మొదటి సమయల గ్రంథం 2వ అధ్యాయం, మొదటి సమయల గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం నుండి. దేవుడు విమర్శ చేయను గాని ఎవరైనను యెహోవా విషయములో పాపము చేసిన యెడల వారి కొడుకు ఎవడు విజ్ఞాపన చేయను అనెను, అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను. చూసారా, యెహోవాకు విరోధముగా పాపం చేస్తే ఎవడయ్యా మిమ్మల్ని క్షమించేది? దేవుడే. మనకు విరోధం అయితే ఒక మనకు ఒక డౌట్ రావాలి. ఇక్కడ ఏంటో డౌట్ అంటే, ఎందుకు వీళ్ళు ఈ పిచ్చి పనులు చేస్తున్నారు, ఎందుకు ఇలాంటి భయంకరమైన దుర్మార్గమైన కార్యాలు చేస్తున్నారంటే, జ్ఞాని అయిన సొలొమోన్ గారు అంటారు. ఏమన్నా తెలుసా, చూద్దాం ఒకసారి ఆ సెక్షన్ వేద్దాం. ఇక్కడ సామెతల గ్రంథం 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది. వీళ్ళెవరు? బుద్ధిమంతులు కాదు, మరి ఫూల్స్.
బుద్ధిహీనులు. బుద్ధిహీనులు కనుక ఏం చేస్తున్నారు, చెడు పనులు చేయడం ఆటగా ఉంది. ఒక మనం ఎవరినైనా చూస్తున్నప్పుడు మీరు అదే అనుకోవాలి, వీడు ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు, దేవుని సంఘంలో లేదా వీడు మంచి తల్లిదండ్రులు పుట్టి కూడా ఎందుకు ఇలాంటి దుర్మార్గమైన పనులు చేస్తున్నారంటే, మీకు ఇచ్చింది బైబుల్ ఇన్ఫర్మేషన్, వాడికి ఇచ్చింది ట్యాగ్ ఏంటో తెలుసా, బుద్ధిహీనుడు. బుద్ధిహీనులు ఏం చేస్తారట, పిచ్చి పనులు చెడు కార్యములు చేస్తారు. తెలిసి తెలిసి అయ్యే పనులు చేస్తున్నారంటే ఆ పనులట వారికి ఆటగా ఉందట. ఎలా ఉంది ఆటగా ఉందట, ఆ గేమ్ అంట వారికి, ఇటు చెడు పనులు చేయడం. వాడి యొక్క ఆబీస్ ఏంటంటే, వాడు చెప్పుకునేది ఏంటంటే, నా జీవితంలో ఉండే మంచి గోల్స్ ఏమైనా ఉన్నాయంటే వాడు ఏమంటాడంటే, ఇదిగో చెడు పనులు చేయడం అంటాడు. వింతైన మనుషులు ఉంటారండి, ఇల్లు బైక్ మీదకి మళ్ళీ ఈ బైక్ ఎలా పెట్టడం, అదొక వింత వాడికి, అదొక టేస్ట్ అన్నమాట వాడికి. సంఘంలో అయ్యగారు వాకింగ్ చెప్తుంటే వెనక నుంచి కామెంట్లు చేయడం, ఇదొక వింత చూసారా. ఈ మళ్ళీ ఇతనేదో ఇతనికి తెలిసిపోయినట్టు బయటికి వెళ్ళి మళ్ళీ కామెంట్లు చేయడం, ఇవంతా చెడు పనులు. ఏంటివండి ఎటువంటే, వాడు బుద్ధిహీనుడు కనుక ఇలాంటి పిచ్చి పిచ్చి కార్యాలనే చేస్తుంటారు. బాగా వినండి, విచిత్రం ఏంటంటే, యెహోవా అంట ఏలి ఇద్దరు కుమారుల్ని చంపదలచెను అనుంది. చంపేయాలనుకుంటున్నాడట, అయితే చంపేయాలనుకున్నాడు కానీ సమూయేలు యొక్క సహవాసం ఇంకా పరిపూర్ణం కాలేదు కనుక బతకనిస్తున్నాడు. విచిత్రమైన పదం ఏంటంటే 26 వచనం, బాలుడగు సమూయేలు ఇంకనో ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఏమైందట, బాలుడైన సమూయేలు ఇంకనూ ఎదుగుచు. ఎక్కడ ఎదుగుచు, ఎక్కడ ఎదుగుచు, కొంచెం ముందుకి యెహోవా సన్నిధిని ఎదుగుతున్నాడు. అయితే యెహోవా సన్నిధిలో ఎవరున్నారంటే, చెడిపోయిన అన్నం లాంటి వారు ఉన్నారు, ఓప్ని ఫినిహాసులు, వారిని చూస్తూ ఎదుగుతున్నాడు. అంతేనా, ఒక విధముగా వాళ్ళ కళ్ళ ముందు ఉన్నారు. నిజానికి అన్నం లాంటి వారు చెడిపోయారు అనుకోండి, ఎవరు చెడిపోవాలి, సమూయేలు చెడిపోవాలి. మనం ఎలాంటి బ్యాచ్ తెలుసా, అయ్యగారు చెడిపోయారు అనుకోండి మొత్తం చెడిపోతారు, మన ముందున్న నాయకుడు చెడిపోడు అనుకోండి, మన లెక్కలు ఎలా ఉంటాయి, ఏమని ఆయనే చేశారంటే నేను చేస్తే ఏం పర్లేదు అన్నమాట. ఈ విధానం లెక్కలు ఎక్కువ మనకి, చూసారా, అంటే ఆయనే చేశాడంటే నేను చేస్తే ఎంత, అంత వాకింగ్ చెప్పిన వాడే జరిగించాడంటే నేను చేస్తే ఏముంది. సమూయేలు అలా అనుకోలేదు. సమూయేలు చూడండి, సమూయేలు జీవితాన్ని చూడండి, వారు చెడిపోయినా నేను చెడిపోను, వాళ్ళ మధ్య ఉన్నాడు, వాళ్ళ మధ్య ఎదుగుతున్నాడు కానీ చెడిపోలేదండి. చెడిపోతున్న వారు మధ్య బతుకుతున్నా చెడిపోలేదు, ఎందుకు తెలుసా, వారి మధ్య ఉన్నాడు కానీ వాళ్ళతో దుర్మార్గపు స్నేహాలు చేయలేదు. ఎప్పుడు దేవుని సన్నిధిలో ఎదిగేవాడండి ఆ బాబు, ఎప్పుడు దేవుడు ప్రార్థన బలికి అవి సిద్ధం చేయడం, పాత్రలు కడగడం, ఇదే ఆయన జీవితంలో ఉన్న స్టైల్. ఆయన ఫ్యాషన్ ఏంటంటే అదే, ఎప్పుడు ప్రార్థన బలులు అర్పించడం, ఆ పాత్రలు కావడం, ఆ పెద్దానికి సహాయం చేయడం, ఇదే తప్ప వారి స్నేహాలు జోలికి పోలేదు. ఈ మధ్యలో ఒక స్టేట్మెంట్ వచ్చింది మనకు, పూర్వం ఒక సామెత ఉంది ఏంటి తెలుగులో, 6 నెలలు స్నేహం చేస్తాడంటే వారు వీరు, ఇప్పుడు అంత అవసరం లేదట. 21 రోజులు నువ్వు ఒకడితో ఉంటానట, బాగా గుర్తించు, 21 రోజులు నువ్వు ఒకడితో ఉంటే నువ్వు వాడికలాగా అయిపోతావట. మొన్న వచ్చింది 6 నెలలు అవసరం లేదట, మరి 21 రోజులు చాలు. 21 రోజులు నువ్వు ఒకరితో ఉన్నా, ఒక వ్యక్తితో ఉంటే నువ్వు వాళ్ళు అయిపోతావు అంది. ఎందుకు సమూయేలు వారిలా అవ్వలేదంటే, వారి మధ్య పెరుగుతున్నాడు కానీ వారితో ఉండలేదు. క్రైస్తవ్యం అంటే డెఫినేషన్ ఏంటో చెప్పిన, లోకంలోనే ఉంటాం కానీ మనం లోకస్తులుగా ఉండకూడదు, లోకంలోనే ఉంటాం లోకంతో కలవకూడదు. పౌలు గారు నేర్పించేది అదే, మీరు లోకంతోనే ఉంటారు, లోకస్తుల మధ్య ఉంటారు కానీ మీరు లోకస్తులు కారు, ఎందుకంటే మీ సహవాసం దేవునితోనే ఉండాలి. సమూయేలు ఎదుగుదలకు సీక్రెట్ అదే. ఎందుకు ఏలీ కుమారులు దెబ్బతిన్నారంటే, దేవుడు ఎంత బాధపడవలసిన విషయం అంటే అండి, మీరు అర్థం చేసుకోండి, ఒక సీనియర్ దైవజనుడు ఉన్నాడు, ఒక జూనియర్, ఇంకా దైవజనుడు అన్న పదం కూడా అతనికి వర్తించదు. విచిత్రం ఏంటంటే, దేవుడు సీనియర్తో మాట్లాడడం మానేసి అసలు దైవజనుడు అన్న పదమే అర్థం తెలియని ఆ అబ్బాయితో మాట్లాడుతున్నాడు అనుకోండి, ఈ సీనియర్ ఈగో ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి, అసలు ఆలోచించండి ఎలా ఉంటుందో, చాలా భయంకరంగా ఉంటుంది.
చాలా బాధపడిపోయిండా లేలి. అంత బాధపడిపోయినా కనీసం వాళ్ళ కుమారులను గద్దించలేదు, ఏమి చేయలేదు. విచిత్రం ఏంటో తెలుసా, దేవుడు ఏలీతో మాట్లాడడం మానేసి, ఏలీ చాలా సీనియర్ సిటిజన్ అండి, ఆయన 90 ఏళ్ళు బతికాడట. అంత సీనియర్ సిటిజన్ ఉండగా, అంత పౌ అంత జీవన అంత జీవితం అనుభవాలు ఉన్న వ్యక్తితో దేవుడు మాట్లాడడం మానేసి, ఎవరో పక్క నుంచి ఇంకొక దైవజనుడిని తీసుకొచ్చి ఆ దైవజనుడితో ఏలీ కుటుంబానికి బుద్ధి చెప్పిస్తున్నారంటే అక్కడే సగం చచ్చిపోవాలి. ఎవరు? ఏలీ గారు. ఏం జరుగుతుంది ఒకసారి చూడండి, దేవుడు ఎలా పాయింట్ అవుట్ చేస్తున్నాడు చూడండి, ఒకసారి బాగా వినాలి. 2వ అధ్యాయం 27వ వచనం నుండి 2వ అధ్యాయం 27వ వచనం నుండి దైవజనుడు ఒకడు ఏలీ యొద్దకు వచ్చి, ఇట్లనే నువ్వు యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటివారు ఐగుప్తి దేశం మందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని, అతడు నా ముందర ఏ పోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణ ధూపము అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రములో నుండి నేను అతన్ని ఏర్పరచుకుంటుని, ఇశ్రాయేలు అర్పించిన నీ పితరుల ఇంటి వారికి ఇచ్చితిని నా నివాస స్థలమునకును నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేళ తృణీకరించుచున్నారు, మిమ్మను క్రవ్వు పెట్టుకునుటకై. బాగా వినండి, కొంచెం ఆగాలి అక్కడ. ఏమైందట? మిమ్మును క్రవ్వు పెట్టుకునుటకై. దేవుడు ఆ దైవజనుడితో ఎలాంటి పదాలు పౌరుషం వచ్చేలా మాట్లాడుతున్నాడు చూడండి. మనకి ఇలా ఉంటే అర్థం కాదు, కానీ వాడికి బైబిల్లో ఏమన్నా ఉంటుందో తెలుసా, మీకు కొవ్వు బాగా ఎక్కింది అన్నట్టు. ఏమైందట? కొవ్వు ఎక్కు కొట్టుకుంటున్నారా మీరు అన్నాడు. ఎంతగా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. నా బలు దొంగలిస్తున్నారు, నాకు రావాల్సిన హోమ వస్తువులన్నీ దొంగలిస్తున్నారు, నాకు చెందాల్సిన మహిమను దొంగలిస్తున్నారు. ఎంత కొవ్వు పట్టిందా మీకు? మిమ్మల్ని వదిలేస్తాను అనుకుంటున్నారా? నా మహిమను దొంగిలించినా, నాకు కావలసిన వస్తువులు మీరు దొంగిలించినా, నా సన్నిధితో సెలగాటం మీరు ఆడినా, నేను చూస్తూ ఊరుకోను అన్నాడు. ఇంకా కిందికి వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడు చూడండి, 29వ వచనంలో చివరి మాట, నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవుడు ఎందుకు సంఘంలో ఉన్నాడో తెలుసా? మనిషి కనబడే దగ్గర దేవుడు ఉండడు, అదే మన గుర్తు. సంఘంలో మనుషులు కనబడడం ప్రారంభిస్తే దేవుడు ఉండడు. మనం సెలబ్రిటీలా వ్యవహరిస్తే దేవుని సన్నిధిలో దేవుని మహిమ ఉండదు. మన సేవకులం సేవకుల్లానే ఉండాలి, సెలబ్రిటీలా వ్యవహరించకూడదు. సేవకులం అంటే దాసులం, దాసులన్న పదానికి లోతు మనకు అర్థమైతే యజమాని యొక్క చిత్తమే మన జీవితంలో నెరవేరాలి తప్ప మనకంటే ఇష్టాలే ఉండకూడదు. నాకంటే గొప్ప చేస్తున్నారు, మీరు సెలబ్రిటీలా వ్యవహరిస్తున్నారు సంఘంలో, ప్రభుల్లా వ్యవహరిస్తున్నారు సంఘంలో. నా జీవితంలో నేను ఏవైతే కోరుకున్నానని ఏలి అనుకోవాల్సిన పరిస్థితి మర్చిపోయి ఎవరితోనో చెప్పించుకోవాల్సి వస్తుంది. నీ లక్ష్యం ఏంటి ఏలి? దేవుణ్ణి మహిమపరచాలి. నీ లక్ష్యం ఏంటి ఏలి? అనేకులకు మాదిరికరమైన కుమారులుగా నీ కుమారులు నిలబెట్టాలి. మర్చిపోయావా ఏలి అంటున్నాడు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇక దేవుడు కిందికి వచ్చేసరికి అంటాడు ఏమని తెలుసా, ఇదిగో చెబుతున్నాను చూడు ఏలి, నీ ఇంట ముసలివాడు ఒక్కడు కూడా ఉండడు అన్నాడు. ముసలివాడి యొక్క వయసు వచ్చేంత వరకు ఒక్కడు కూడా ఉండడు. యవన ప్రాయంలోనే నీ కుటుంబం అంతా మరణం ముందు దిగిపోతుంది అన్నాడు. శాపం పొందుకున్నారని బాగా మీకు ఒక విషయం చెప్పిన హెచ్చరిక, దేవుని పనిలో మన మోసాలు నేరాలు చేస్తూ పెరిగితే చివరికి మనకు వచ్చేది దీవెన రాదు, మరి శాపం వస్తుంది. ఏం సుఖపడలేము ఏమనుకుంటున్నారు? ఏ మన జీవితంలో మంచి సాక్ష్యం ఉండదు, ఒక మంచి ఉదాహరణగా ఉండదు. మన జీవితం భయంకరమైన ఉదాహరణగా మిగిలిపోతాం. ఏలీ కుమారులు చేసిన తప్పు అక్కడితోనే పోలేదు, మీరు గుర్తించండి. మనం తప్పులు మనతోనే పోతాయి అనుకోకండి, మనం చేసిన తప్పు తర్వాత తరాల మీద కూడా పడతాయి. వాళ్ళ వరకు ఈ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. వారు చేసిన తప్పు ఎక్కడి వరకు పడ్డది అంటే పిల్లల పిల్లల పిల్లలకు పడ్డది. ఆ దెబ్బలు ఎందుకు వారికి తగులుతాయంటే వాళ్ళకి అర్థం కావాలి, మా పితరులు ఎట్లా చేశారట, మా పితరులు ఇలా చేశారంటే ఘోరమైన కార్యాలు, దానికి మేము మూల్యం చెల్లిస్తున్నామని వారికి అర్థం అవ్వాలి.
అర్థమయ్యేలా బుద్ధి చెప్తాడు దేవుడు. మనకు అర్థం కాదండి మనకి. దేవుడు బాగా గమనించండి, కొన్ని నేర్పించాలంటే కొందరు వ్యక్తులను మనమే చూపిస్తుంటాడు మన ముందు. దావీదును చూడండి, దావీదును డైరెక్ట్గా రాజుని చేయలేదు. ఎందుకు చేయలేదు? డైరెక్ట్ చేయడైనా నువ్వు రాజు అయితే కింద ఉన్న వాళ్ళు ఎలా నలిగిపోతారు నీకు తెలియాలంటే నువ్వు కింద నుంచి వెళ్ళాలి అన్నాడు. సమూయేలు డైరెక్ట్ రాజయ్యాడు. ఎవరు క్షమించండి, సౌలు డైరెక్ట్గా రాజయ్యేసరికి ఎలా అయిపోయాడు? నియంతకన్నా దారుణంగా అయిపోయాడు. సౌలులా నువ్వు ఉండకూడదని, సౌలులా నువ్వు వ్యవహరించకూడదని ఏం చేశాడు తెలుసా? కిందన పెట్టాడు తీసుకెళ్లే దాసుడిగా. నీకు తెలుసు కింద ఉన్నవారు ఎలా నలిగిపోతారు, రేపు పొద్దున్న నువ్వు అధికారం అవుతే నీ కింద ఉన్నవారు అలా నలిగిపోకూడదు. ఎందుకు మనం డైరెక్ట్గా మనం ఎందుకు దేవుని యొక్క బరువులు మనం ఎత్తుకోలేకపోతున్నాం మనకు తెలియాలి. నన్ను అడిగితే సేవలో మనం ఎలా అనుభవాన్ని సాధించాలి తెలుసా? సంఘంలో చిన్న చిన్న పనులు ఉంటాయే, సిగ్గుపడకుండా చేయాలి. మనం అవసరమైతే బాత్రూములు కడగాలి, పరదాలు తీయాలి, అవసరమైతే చేయాలి. అదే ఎక్స్పీరియన్స్. గొప్ప సేవకులు ఎట్లా అయ్యారు? గొప్ప మినిస్ట్రీ ఎట్లా చేశారు? గొప్ప మిషనరీస్ గొప్ప గొప్ప సేవ ఎట్లా చేయగలిగారు? వారి కింద నుంచి ప్రతి పని చేసుకుంటూ వస్తారు. మనకు డైరెక్ట్గా ఇదే కనబడుతుంది. మనకి ఏంటది? అందుకే మనలో ప్రభావం ఉండదు, సంఘంలో ప్రభావాన్ని ఇవ్వం మనం. సమూయేలు జీవితాన్ని చూడండి, ఏలీ కుటుంబాన్ని చూడండి. దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీ కుటుంబం దెబ్బతింటదయ్యా అని. విచిత్రం ఏంటో చెప్పనా, నిండు గర్భవతి అండి పెద్ద కొడుకు భార్య. నిండు గర్భవతి అయితే దేవుని యొక్క సన్నిధి అనగా మందసం యుద్ధ వాతావరణంలోనికి తీసుకెళ్లారు మందసాన్ని. యుద్ధం మోపుగా జరుగుతుంది. అక్కడికి వీరెళ్ళారు ఎవరు? పెద్ద భక్తుల్లాగా ఎవరు? ఓపెన్ ఫినిహాస్లు వెళ్ళిపోయి యుద్ధం ముందు నిలబడ్డారు. ఇద్దరినే చంపేశారు, ఇద్దరు చంపబడ్డారు. అక్కడ నుండి ఒకడు పరుగు పరుగున వార్త మోసుకుంటూ వస్తున్నాడు. స్థూలదేహుడైన ఏలి అక్కడ కూర్చుని ఉన్నాడు. ఏమి ఆ కేకలు? ఏం జరుగుతుందా? అంత పరుగు పరుగున వస్తున్నా, ఏం జరుగుతుందని ఒక వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తి గొక్క తిప్పకుండా చెప్పిన మాట ఏంటి తెలుసు? అయ్యా, నేను ఒక విషయం చెప్పనా, నీ ఇద్దరు కుమారులు యుద్ధములో చంపబడ్డారు. ఆ మాట ఇంకా దిగమింగుకుంటున్నాడో లేదో బాగా వినండి. ఆ మాట ఇంకా దిగమింగుకుంటున్నాడో లేదో వెంటనే వినమన్న మాట ఏంటంటే, దేవుని సన్నిధైన మందసాని శత్రువులు తీసుకెళ్ళిపోరా. ఆ మాట విని వెంటనే వెనక పడిపోయి ఏమైందట, మెడ విరిగి చచ్చిపోయాడట. ఏం సాధించిందండి దేవుని కుటుంబం అనుకున్న కుటుంబం? దేవుని సన్నిధిని మోసాలు చేస్తూ బతికితే ఏం సాధించలేము. దేవుని సేవను అడ్డు పెట్టుకుని ఏదో చేద్దాం అనుకుంటే ఏ సుఖం మనం అనుభవించలేము. మన జీవితంలో శాంతన్న పదమే కరువు అయిపోద్ది, దుర్భరంగా చచ్చిపోతామేమో అనుకుంటున్నాం. సమూయేల గ్రంథం ముగించుకుందాం. 4వ అధ్యాయం, సమూయేల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. దేవుని మందసమైన మాట అతడు పలకగానే ఏలీ ద్వారం దగ్గరనున్న పీఠం మీద నుండి వెనకకు పడి మెడ విరిగి చనిపోయాను. ఏలయనగా అని చెబుతూ వచ్చి 19వ వచనం. ఏలీ కోడలకు ఫినిహాసు భార్య అప్పటికి గర్భము కలిగి కనువృద్ధురాలై ఉండగా దేవుని యొక్క మందసం పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిననియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీద కృంగి ప్రసవమాయను. ఏం జరుగుతుందో చూడండి, ఆ స్త్రీకి ఎంత నష్టం జరుగుతుందో చూడండి. అప్పుడే తన భర్త చచ్చిపోయాడు, అప్పుడే తన మామగారు చచ్చిపోయాడు, అప్పుడే తన నెలలు నిండిపోయాయి. వెంటనే అక్కడ మోకాలు వేసేసిందంట ఆ వార్త విని వెంటనే. మోకాలు వేసి అక్కడే శిశువుని కని చనిపోయి ఉంది. ఒక మాట ఉంది, ఏమో తెలుసా? ప్రభావము పోయేను అంతే. కుటుంబం అలా రోడ్డును పడిపోయిందో చూడండి. కిందికి ఏం జరుగుతుందో చూడండి. 20వ వచనంలో ఆమె మృతి పొందుచుండగా దగ్గర నిలుచున్న స్త్రీలు
ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివని కానీ లక్ష్య పెట్టకుయు ఉండినదై దేవుని మందసం పట్టబడిపోయినన్న సంగతి తెలుసుకుని ప్రభావము ఇశ్రాయేలులోండి పోయినని చెప్పి తన బిడ్డకి ఇకాబోదు అని పేరు పెట్టిన. ఫుట్నోట్, ప్రభావము పోయేను. ఎందుకు దేవుని సంఘంలో దేవుని యొక్క ప్రభావం పోతుందో తెలిసా? అపవిత్రత పెద్ద పెట్టేస్తుంది ఈరోజు సంఘం, మనుషులకు యొక్క పెద్ద పెట్టేసుకుంటున్నారు ఈరోజు సంఘం. ఏ మనుషుల్ని కనబరచుకోవట్లేదా? అందుకే ప్రభావం పోయింది. సంఘంలో అపవిత్రమైన పనులు జరగట్లేదా? అందుకే ప్రభావం పోయింది. సంఘంలో దేవుని యొక్క ఉజ్జ్వలం ఎందుకు కనబట్టలేదంటే మనం చేస్తున్న అపవిత్రమైన పనులకి పరిశుద్ధమైన దేవుని సన్నిధి ఉండదు, ఉండదు, ఉండదు. ఏలీ కుమారుల జీవితంలో చేసిన తప్పు ఇశ్రాయేలీలో ఉండి దేవుని సన్నిధిలో నుండి ప్రభావము పోయను. అది మరలా రావాలి అంటే దేవునికి పరిశుద్ధుడైన వాడొకడు కావాలి. అతడే సమయలు. ఆ సమయలతో మరలా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత బాగుంటుంది అంటే ఆ వచనం మన జీవితాల్లో భక్తిగా జీవించాలనుకున్న వారికి ఒక బూస్ట్ లాంటిది ఆ వచనం. ఒకసారి చూడండి ఎంత బాగుంటుందో. మూడవ అధ్యాయం మొదటి వచనం, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ఏమైందట? చదువుకున్నాం కదా, దేశంలో రాజు లేడు, ఎవడికి ఇష్టం వచ్చినట్లు వాడు బ్రతుకుతున్నాడు. దేశం బాలేదు, కుటుంబాలు బాలేదు, దేవుడి సన్నిధి బాలేదు, ఎలా నచ్చినట్టు వాడు బ్రతికితే ఇక దేవుడు లోకంతో మాట్లాడడం మానేశాడు. ఎందుకు దేవుడు ఉన్నాడా లేడన్న ప్రశ్న ఎందుకు వస్తుంది? లోకంలో పాపం ఎక్కువైతే దేవుని యొక్క దృశ్యం, దేవుని యొక్క మహిమ కనుమరుగైపోతుంది. అదే ఎందుకు పాత నిబంధన కాలంలో దేవుడు అంత బాహాటంగా మాట్లాడిన దేవుడు, భక్తుల కాలంలో అంత ముఖాముఖిగా దేవుని యొక్క సన్నిధి మాట్లాడిన ఆ చరిత్ర ఎందుకు ఇప్పుడు లేకుండా పోయింది? లోకంలో పాపం ఎక్కువైతే దేవుని యొక్క ప్రభావం కనబడదు. అదే గుర్తు. అప్పుడు లోకంలో వచ్చే ప్రశ్నలు, దేవుడు ఉన్నాడా లేడా? ఆ రోజు కూడా అరుదైపోయిందట దేవుని మాట. దేవుని మాట అరుదు. దేవుడి మాట అంటే ఏంటో అన్న కాలం వచ్చేసిందండి. అసలు ఏంటి దేవుడి మాట అనుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి టైంలో దేవుడు సమూయేలు అని పిలుస్తున్నాడు. వెంటనే లేచి, సమూయేలుకి అంత ఎక్స్పీరియన్స్ లేదు అప్పటికి. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక సీనియర్ సిటిజన్ ఉన్నాడు, ఎవరు? ఏలీ. ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా చేతులు కట్టుకుని, పెద్ద ఆయన పిలిచారా అని అడిగాడు. నేను పిలవలేదు నాయన అనగానే మరలా వెళ్ళి నిద్రపోయాడు. ఈ సీన్ ఎప్పుడు జరుగుతుంది? నైట్, రాత్రి జరుగుతుంది. మరలా స్వరం వచ్చింది, సమూయేలు అని. మరలా ఏలీ దగ్గరకు వచ్చాడు. ఎవరు? సమూయేలు. పిలిచారా అండి అన్నాడు. పిలవలేదు నాయన, వెళ్ళి నిద్రపో అన్నాడు. మరలా వస్తున్నాడు, మరలా అడుగుతున్నాడు, పిలిచారా అండి అని. అతనికి అర్థమైంది ఎవరికి? సమూయేలుకి. ఏమన్నా తెలుసా? ఆయన ఈసారి పిలిచినప్పుడు చిత్తం ప్రభువా అని. ఏలీకి మరొకటి కూడా అర్థమైంది. ఏంటో తెలుసా? నాకు రిటైర్మెంట్ దగ్గరకు వచ్చేసింది, నీకు పోస్టింగ్ డిసైడ్ అయిపోయింది. అర్థమైంది ఆయనకి, నాతో మాట్లాడని దేవుడు మరలా నీతో మాట్లాడడం మొదలుపెట్టను నాయన. ఈసారి అడిగినప్పుడు చిత్తం ప్రభువా. సేవకునికి ఉండవలసింది ఏంటో తెలుసా? నీ చిత్తమే సిద్ధించుగాక. అదే సూత్రం. కానీ మన చిత్తాలు ఎక్కువ, దేవుని చిత్తం తక్కువ మన జీవితంలో. అందుకే సేవ అలాగైపోతుంది. దేవుని చిత్తమే సిద్ధించాలి, దేవుని చిత్తమే జరగాలి. అప్పుడేనండి దేవుడు కోరుకున్న ఫలములు మనం చూడగలం. గమనించవలసిన విషయం ఏంటో తెలుసా? ఆ కుమారుడు విధేయత కలిగిన కుమారుడు. ఎవరు? సమూయేలు. ఎంత విధేయత కలిగిన వాడంటే అంత మత్తు నిద్రలో ఉన్నప్పుడు పిలిపి వినబడుతుంది. ఎవరికి? సమూయేలుకి. ఒకసారి పిలిచినప్పుడు వెళ్ళాడు, వచ్చాడు. రెండుసార్లు పిలుస్తున్నప్పుడు నిజానికి ఆ సీన్లో మనం ఉంటే ఏం చేస్తాం చెప్పను? అసలు మామూలు లీగల్గా మాట్లాడుకుంటే ఈ ముసలుడితో పళ్ళపోతున్నాను రాత్రులు, ఇలా ఓరకే ములుగుతుంటాడు, చి
అనుకుంటాం మనం. కానీ ఆయన ఎంత విధేయత కలిగిన వాడంటే ఎన్నిసార్లు ఆ వృద్ధుడు పిలిచినా బద్దకించకుండా లేచి, పెద్ద అయినా పిలిచావా అని అడిగాడు. మనం వృద్ధులు మాటలంటే మనకు లెక్క ఉండదు, మనకి పెద్దలను గౌరవించడం మనకు తెలియదు. నువ్వు ఎక్కడే ఇది నేర్చుకోకపోతే నువ్వు దేవుని పనికి పనికొస్తావా, నువ్వు దేవుని సేవకు పనికొస్తావా? పనికి రావంటాడు దేవుడు. పెద్దలను గౌరవించడం నేర్చుకో, వృద్ధులను గౌరవించడం నేర్చుకో, వారిని గౌరవించు, వారికి సహాయం చేయు, వారికి కావాల్సిన అవసరతలు చూడు. అప్పుడు దేవుడు అంటాడు, చిన్న పనిలో నమ్మకంగా ఉన్నవాడు పెద్ద పనుల్లో కూడా నమ్మకంగా ఉంటాడు. సమూయేలు ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయండి. మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగిన భక్తుడు, పెద్దలను గౌరవించే వ్యక్తి, దేవుని మీదే పూర్తిగా అనుకునే వ్యక్తుడు, నీ చిత్తమే తప్ప నా చిత్తము ఏమీ లేదని బహిరంగంగా సాటుకునే వ్యక్తి సమూయేలు. అందుకే దేవుని సేవకి పనికొచ్చాడు. అతని జీవితంలో ఒక సూత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే, సామెతల గ్రంథం 23వ అధ్యాయం, సామెతల గ్రంథం ముగించుకుందాం. 23వ అధ్యాయం 21వ వచనం. నిద్రమత్తు చింపుగుడ్డలు ధరించుటకు కారణ మగును. ఏమొద్దట? నిద్రమత్తు. నిద్రమత్తు ఉన్నవాడట చిరుగుపోయిన వస్త్రాలు తడుక్కునే పరిస్థితి వస్తుందట. సమూయేలుకి ఏమి లేదు, నిద్ర మీద ఆసక్తి కన్నా పెద్దలను గౌరవించడం ఆసక్తి ఎక్కువ. అంత మత్తు నిద్రలో కూడా లేచి అడుగుతున్నాడు, పిలిచారండి అని అడిగాడు. దేవుడికి కావాల్సిన మరొకటి ఏంటో తెలుసా? బద్ధకస్తులు దేవుడికి వద్దు. మరి బద్ధకస్తులు దేవుడి పని మరింత బద్ధకంగా చేస్తారు. దేవుడికి కావాల్సింది ఏంటంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా, అది పగలైనా రాత్రైనా, సమయమైనా అసమయమైనా, ఏ సమయంలో అయినా దేవుని కొరకు పరుగులు తీసే ఆతృత కలిగిన దాసులు సేవకులు దేవునికి కావాలి. సమూయేలు జీవితంలో సీక్రెట్ అదే. ఆయన జీవితంలో మనకు కనబడుతుంది అదే. ఒకరోజు ఈయన వృద్ధుడైపోతాడు. ఎవరు? సమూయేలు గారు. ఆయన జీవితంలో వృద్ధాప్యానికి వెళ్ళడానికి ముందు ఒక మంచి మాటతో ఆయన బాల్యం ముగుస్తుంది చూడండి. ఒక మంచి మాటతో ముగించుకుందాం. అదే సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని బెయేర్షెబ వరకు ఇశ్రాయేలు అందరూ తెలుసుకొనెను, మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా దర్శనం ఆగిపోయింది. సమూయేలు వచ్చిన తర్వాత యెహోవా దర్శనం మరలా వచ్చుచుండెను. సంఘాన్ని చూసి బాధపడుతున్నావా? దేవుని యొక్క ప్రేమతత్వం, దేవుని యొక్క ఐక్యత సంఘంలో లేదని బాధపడుతున్నావా? మరలా నిన్ను బట్టి దేవుని ప్రభావం సంఘంలోనికి రావాలి. ఏదో జరుగుతుందని ఎవరి మీదో నిందలు మోపడం కాదు, నిన్ను బట్టయినా దేవుని యొక్క ఉజ్జీవం మరల సంఘంలోకి రావాలని కంకణం కట్టుకో. మా నేరారోపణ చేస్తాం. నేరారోపణ ఏం చేస్తాం తెలుసా? మా ఫ్యామిలీ మంచిది కాదండి, మా సంఘం మంచిది కాదండి, నేను చుట్టూ పెరిగిన వాతావరణం మంచిది కాదండి, వారు మంచివారు కాదు, వీరు మంచివారు కాదు. నువ్వు మంచిడు అయితే చాలు, అన్నీ మంచిగా అవుతాయి. యేసూపు ఫ్యామిలీ ఏమైనా గుడ్ ఫ్యామిలీ అనుకుంటున్నారా? యేసూపు గారి కుటుంబాన్ని చూడండి. ఆయన వాళ్ళ నాయన పేరేంటి తెలుసా? వాళ్ళ నాయన పేరే మోసగాడు. ఎవరు వాళ్ళ నాన్న పేరేంటి? యాకోబు. వాళ్ళ నాయన పేరు మోసగాడు. ఆయనకి అన్నలు ఉన్నారు 11 మంది. అన్నలకి ఏమన్నా మంచి సాక్ష్యం టెస్టిమనీ ఉందనుకుంటున్నారా? మర్డర్ కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. ఒక ఒక భూభాగానే చంపేశారు. అలాంటి మర్డర్ కేసులు ఉన్నాయి వాళ్ళ కుటుంబం మీద. వాళ్ళ తండ్రికి మంచి పేరు లేదు, వాళ్ళ నాయనకి మంచి పేరు లేదు. పోనీ వాళ్ళ అమ్మగారికి ఏమైనా మంచి పేరు ఉందా? ఎవరు వాళ్ళ అమ్మగారు? ఎవరు? రాహేల్ గారు. ఆవిడ ఎలాంటిది? ఆవిడ ఎలాంటి చిట్కలేసిందో మనకు తెలుసు. ఆవిడికి మంచి పేరు లేదు. ఒక గారాలు పట్టి చెల్లుంది. ఎవరు? దీన. ఆవిడకి ఏమైనా మంచి యాటిట్యూడ్ అనుకుంటున్నారా? ఆవిడ ఊరి మీద తిరగడం ఇష్టం. ఎవరికి? దీన గారికి. ఎవరిని చూడాలి ఫ్యామిలీలో ఒక్కరిని చెప్పుకోవడానికి ఉందా? కానీ ఎవరి మీద నేరారోపణ చేయలేదు. మా ఫ్యామిలీ మంచిది కదని. ఎవరు? జోసఫ్. మా ఫ్యామిలీ, మా డాడీ మంచోడు కదా, మా మమ్మీ మంచిది కదా, మా అన్నల మంచివారు కదా, మా చెల్లి మంచిది కదా, ఇవన్నీ ఏం చెప్పలా. దేవుని మీద అనుకున్నాడు. వాళ్ళందరినీ మంచిగా తీర్చిదిద్దాడు. సంఘం బాగుపడాలంటే ముందు నువ్వు బాగుపడు. సంఘాన్ని బాగు చేయాలంటే ముందు నువ్వు బాగుపడు. నువ్వు బాగా ఉండు, నిన్ను బట్టి చుట్టూ ఉన్నవన్నీ
బాగుపడతాయి. మనల్ని బట్టి దేవుని యొక్క సన్నిధి మరలా, దేవుని యొక్క ప్రభావం మరలా కనిపించాలి. అదే మనకు నేర్పిస్తున్నది. సమయల జీవితంలో, భక్తుల జీవితంలో, దావీదు జీవితంలో ఆ రోజు ఫైట్లో నైట్ చూసామా, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఒక వ్యక్తిని బట్టే ఇలా దేవుని సన్నిధి కనబడితే. ఈరోజు సన్నిధి ఎలా కనబడమన్నాడు తెలుసా? ఇప్పుడు వన్ మ్యాన్ షో వద్దన్నాడు. ఇప్పుడు శకంలో ఇప్పుడు వన్ మ్యాన్ షో ఉండదు, యూనిటీ. ఈ యూనిటీ ఎక్కడైతే ఐక్యత ఉందో అక్కడ నేనుంటాను అన్నాడు దేవుడు. నిజమే. మరలా సంఘము అనడానికి గుర్తు ఏంటో తెలుసా? ఐక్యత. ఒక విషయం చెప్తాడంటే అభ్యంతరాలు రాక మాను వస్తాయి. ఎవడొకడు ఉంటాడు సాతానికి బ్రదర్ ఉంటాడు ఖచ్చితంగా, వాడి వల్ల ఖచ్చితంగా అభ్యంతరాలు వస్తాయి. అయితే ఎవరి వలన అభ్యంతరాలు వస్తున్నాయో వానికి శ్రమ, వాడు ఆ శ్రమలోకి పోకూడదని వాడి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. అప్పుడు ఐక్యత వస్తుంది. మీకు విషయం చెప్పిన ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవడం అనేది ఒక మంచి నైజం అండి. బైబిల్ ఉన్న సారం ఏంటంటే మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి. మరొక విషయం ఏంటి చెప్పిన మీరు ఒకరిని ఒకరు గొప్ప చేసుకోండి. గొడవలు ఉండవు అప్పుడు. నువ్వు గ్రేట్ బ్రదర్ అన్ను, గొడవ ఉండదు ఇక. నువ్వు గ్రేట్ బ్రదర్ అన్ను ఒకరినొకరు గొప్ప చేసుకోండి. ఒకరిని ఒకరు నిజంగా మాటతోనే కాదు మనసులో కూడా వ్యక్తుల్ని, సహోదరుని గౌరవించండి, గొప్పదవుద్ది. ఆ రోజు ప్రభావం ఎందుకు పోయిందంటే వ్యక్తులను చూపించుకున్నారు. ఆ రోజు ప్రభావం ఎందుకు పోయిందంటే దేవుని యొక్క మహిమను దోషేశారు. దేవుని యొక్క వాగ్దానానికి సంబంధమైన బలులు ఏవైతే ఉన్నావో అవన్నీ దోషేశారు. అందుకే ప్రభావం పోయింది. ఆ పోయిన దాన్ని మరలా తీసుకురావడానికి కారణం లోబడే సేవకుడు వచ్చాడు. మీలో అట్టివారుంటే, మీకు ఆ కసి ఉంటే, దేవుని సన్నిధి మరలా మా సంఘంలో కనిపించాలన్నా ఆ కసి తీవ్రత నీకుంటే ఈరోజే నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? ఇంటికి పోయి మొక్కాలే, ప్రార్థన చేయి, నీ కొరకు నన్ను ఘనమైన పాత్రగా వాడుకో ప్రభువు అని అర్థించు. నిన్ను బట్టి దేవుడు మరలా దేవుని సేవను జరిగిస్తాడు. మరొక విషయం ఏంటి చెప్పిన యేసుక్రీస్తు వారు ముగించుకుందాం. యేసుక్రీస్తు వారి జీవన శైలి చూడండి. వాళ్ళ కుటుంబం చిన్న కుటుంబం అండి. ఆ కుటుంబంలో ఆయన ఫ్యామిలీని చూడండి. వాళ్ళ ఫ్యామిలీ అంత కంఫర్ట్గా ఉండే ఫ్యామిలీ కాదు. ఆయన ఉండేది ఒకే ఒక గది. మీరు ఎరుసలేం గదులను చూడండి. వాళ్ళ ఇల్లు ఎలా ఉంటాయంటే పేదవారి ఇల్లు, ఒకే గది. ఆ గదిలో ఒక భాగం చేసి పశువులు అక్కడే. మనకులాగా సెపరేట్ రూములు ఉండవు ఎవరికి? ఆ రోజు యూదులకి. యేసుక్రీస్తు వారికి ఎవరైనా ఒక మాట అంటే పక్కకు పోయి కనీసం దుఃఖ నివారణ చేయడానికి ఆయనకంటే ఒక సెపరేట్ రూమ్ కూడా లేదు. ఆయన ఎలాంటి ఫ్యామిలీ మధ్య బ్రతకడు తెలుసా? సపోర్ట్ లేని అన్నదమ్ముల మధ్య బ్రతకడు. తను అర్థం చేసుకోలేని ఏ విధముగా చూసినా తనకన్నా తక్కువ వారు ఎవరు? తనకు తల్లిదండ్రులుగా వ్యవహరిస్తున్నవారు. సపోర్ట్ లేని సహోదరుల మధ్య, తను అర్థం చేసుకోలేని తల్లిదండ్రుల మధ్య ఆయన లోబడి బ్రతకడు. ఆయన ఎదిరించి అనొచ్చు, మీకు ఏం తెలుసు నోరు ముయ్యండి అని అన్నాడా? లోబడి బతకడం 30 సంవత్సరం. మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మనం ఏదో హీరోల్లో యాక్ట్ చేయడం కాదు. మనం నేర్చుకోవాల్సింది మనల్ని బట్టి వీళ్ళు ఎలా బాగుపడాలన్న దృష్టికోణం దేవుని మీద ఉండాలి. అది యేసుక్రీస్తుని చూసి నేర్చుకోవాలి. ఎప్పుడు మనకు అర్థం కావాల్సింది ఒకటే, సేవ బాగా జరగాలన్నా, సంఘం బాగుపడాలన్నా ఫస్ట్ నీకు దేవునికి మంచి సహవాసం ఉండాలి. అది ఎప్పుడైతే ఉందో సంఘం బాగుంటుంది, నువ్వు బాగుంటావు, నిన్ను బట్టి అందరూ బాగుంటారు. ఇదే మనం అర్థం చేసుకోవాల్సింది, ఇదే మనం నేర్చుకోవాల్సింది. ఆయన ఎలుతూ చెప్పింది అదే, మీలో ఐక్యత ఉన్నప్పుడు ఆత్మ నడిపింపు బలముగా ఉంటుంది అన్నాడు. అంతకుముందు శిష్యులు యేసుక్రీస్తు వారు ఎదురు నడుస్తుంటే వెనక ఏం చేసుకునేవారు? మాలో ఎవరు గొప్పవారని ఫైట్ చేసేసుకునేవారు వీళ్ళు. అప్పుడు ఆత్మ నడిపింపు ఉందా వారికి? లేదు. ఎక్కడైతే వారు ఐక్యత కలిగి ఉన్నారో సంఘంలో ఆత్మ కార్యములు బలముగా జరిగాయి. అదే సంఘానికి సీక్రెట్. కనుక అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పవిత్రతకు పెద్దపీట అయ్యండి. దేవునితో సహవాసం చేయడం నేర్చుకోండి. ప్రార్థనకు ఎక్కువ సమయం ఇవ్వండి. పరిచర్యలో గొప్ప ఫలితాలు మీ కర్రలతో చూడండి. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, అవును తండ్రి, మీ పని చేస్తున్నామన్న భాష మాకు అలవాటైంది కానీ తండ్రి పరిశుద్ధతను మేము మర్చిపోయాం. అవును తండ్రి, మీ యొక్క మహిమను సమాజానికి మేము కనపరచాలి అంటే తండ్రి, మీకు పాత్రలకు ఉన్న మేము తండ్రి, మా సత్క్రియలు మీకు మహిమార్థముగా ఉండాలి అంటే మీ మాట విని మీకు లోబడే తత్వాన్ని మాకు నేర్పించండి తండ్రి. కార్యములు జ్ఞాపకం చేసుకోండి.
సంఘంలో ఏదైతే లోపం ఉందో హృదయాలు ఎరిగిన దేవాది మీకు తెలుస్తుంది. కావలసిన సమాధానాన్ని అనుగ్రహించండి. మరి ముఖ్యంగా ఈ రెండు దినాలు విన్న మాటలను బట్టి తండ్రి, వారి హృదయాలు కదిలింపబడడానికి మీ మండి అయిన ఆత్మను తండ్రి వారి జీవితంలో ప్రకాశింపచేయండి. మరి ముఖ్యంగా తండ్రి, వీరి జీవితాల్లో ఏవైతే లోపాలు ఉన్నావో అవి మీకు తెలుస్తుంది. వాటన్నిటినీ సరి చేసుకునే మనసును, మీ వాక్యానికి లోబడే మనసును వారికి అనుగ్రహించండి తండ్రి. అలాగే తండ్రి, ఈ కార్యక్రమం అంతటికి కారకులు పెద్దవారు తండ్రి మీ కుమారులు, మీ సేవకులు. తనకు కావలసిన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించండి. తనకి సహకారులు ఉన్న మిగిలిన పెద్దల్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో స్తంభాలు ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి యొక్క సొంత చిత్తాన్ని సంఘంలో జరిగించక, కేవలం తండ్రి మీ మహిమను కనుపరచడానికి, వారి అనుభవం అనేకులకు తండ్రి మరింత మాదిరికరంగా ఉండడానికి మీ కృపగల ఆత్మచేత వారిని నడిపించండి. మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, విశ్వాసిని జ్ఞాపకం చేసుకోండి. వారు వారి జీవితాల్లో మీ యొక్క గొప్ప కార్యములు జరిగించండి. వారు ఏవైతే ఇబ్బందులు ఉన్నారో వాటికి సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. అలాగే రేపటి దినం నుండి ఈ సభల కొనసాగింపుకు కారకులైన మీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి. మరింత బలమైన వాక్యమును మీ కుమారుని ద్వారా అందించండి. సంఘానికి కావాల్సిన ఆత్మీయ సంగతులను తన ద్వారా బోధించండి తండ్రి. అలాగే తండ్రి, ఈ మాటలు విన్న వారందరినీ తండ్రి జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని ఎవరైతే శత్రులుగా భావిస్తున్నారో వారిని క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తండ్రి మీ యొక్క సహాయాన్ని మెండుగా అనుగ్రహిస్తారని కోరుతూ, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే ఈ కార్యము కొరకు కష్టపడుతున్నారో వారందరి జీవితంలో మరింత మెరుగైన జీవితాన్ని వారికి అనుభవిస్తారని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.